ఎవరు కాల్ చేస్తారా? ఇంకా రాలేదే, ఇంకా రాలేదేంటి హాయ్ అన్న, హాయ్ చెప్పి అందరికీ ఫోన్ వస్తున్నాయి. చేసాను సార్. ఇంకా లేదు లేదు, వాళ్ళది నెట్ రీకనెక్ట్ అవుతూ ఉంటుంది. హాయ్ అన్న, హాయ్ అందరికీ, వెల్కమ్. వాయిస్ వస్తుందరా? థంబ్నైల్ మార్చాలి. వస్తుంది వస్తుంది. ఎమ్యులేటర్, ఎమ్యులేటర్ డిటెక్టెడ్ ఇన్ దిస్ గేమ్ అని వస్తుందిరా. ఓడి అమ్మ, ఎమ్యులేటర్ లో ఉంటాయి, ఎమ్యులేటర్ రావేంట్రా. ఎమ్యులేటర్ నాకు ఏం చేస్తారు? కాదు, మామూలుగా ఫస్ట్ లో వచ్చేది కాదు కదా అలా. వస్తుంది వస్తుంది చెప్పాడు, వచ్చేది ఉన్న బోధ కూడా వస్తుంది. వరదేమో వస్తుంది, పీసీ పీసీ ఉంటా. థంబ్నైల్ పెడుతున్నా. కూల్ రాఖి, కూల్ అంట. నేను ఏం చేసాను మనం ఏం బ్రో? కార్ వచ్చింది. ఎనిథింగ్ బ్రో? రాకేష్ బ్రో, కార్ వచ్చిందా? కారు వచ్చింది, అక్కడ బంగ్లాదేశ్ సర్వర్ లో తీసా. బీడీలో కాదు, ఇక్కడ. ఎక్కడన్నా తీయలే? ఎక్కడ ఉంది కారు? బొక్క అక్కడ ఎన్ని డేమెంట్స్ పట్టింది? 1500 కి డైరెక్ట్ ఇచ్చేసాడు స్కార్. రాదు, దాని బదులు అదేదో చెప్పాల్సింది బ్రో. ఈ సర్వర్ లో డైమెండ్ కి ఇది ఏంజల్ లీగ్ ది అది ఉంది కదా గోల్డ్, అది ఇస్తాడా? నా గ్యారంటీ లేదు ఏ సాగర్ వాడు ఉంది. 50 స్పిన్స్ గ్యారంటీ అని ఉంది. ఎందుకు మళ్ళీ మన దగ్గర ఏంజల్ లీగ్ ఉంది కదరా, మనం ఎలాగో ఇండియన్ సర్వర్ లో ఆడిచాము. శరత్ బ్రో, హాయ్ బ్రో. శరత్ ఎవరిది మ్యాప్ డౌన్లోడ్ లేనట్టుండే ఒకసారి. నెక్స్ట్ ఎరా పరగేటరీ రెండు డౌన్లోడ్ అండి. అల్పైన్ లేదు, అంతే. కలహర్ లేదు, కలహారే ఒకటి చేస్తే చాలు సరిపోద్ది. అది లేదు, పరగేటరీ కూడా అన్ని చేసి ఇంకా అవ్వలేదురా, స్టార్ట్ చేసారు ఏదో పెద్ద అంది. వచ్చేసినారులే బ్రో, నేడర్ గోపాల్ వచ్చాడు రే. బ్రో ముగ్గురు ఏనన్నా అండి, నేనంతా బాగానే పండగ తీసుకున్నట్టు జాతర. మూడు నీళ్లు వచ్చాడు, మొత్తం అంత గండలు కొనకుండా ఆడికి అక్కడ నీళ్లు ఇచ్చి పడుతూ ఉండరా. ఇప్పుడు మన గండలతో మనల్ని ఆడిస్తారు. అది అంటాడు ఏ ఫస్ట్ బిజినెస్ చేద్దాం మనం, వేద్దాం మూడు నేళ్ళు వేస్తాం బాలు. అరే కూర్చుని గ్లిచ్ ఫైర్ లాగే హెడ్ ఫుల్ కిల్ చేసుకోరా. మనిషా మానవ మృగవాడాడు, నితిన్ గారు నేడు కూడా తీసుకుని ఉంటాడు నాకు తెలిసాడు. నాలుగు నేర్ల ఏ ఏ వంగి కోరి, ఏ వంగి కోరి, ఏ ఏ ఏ రాజ్, ఏ రాజ్ అవుతుంది అంటవా? పడుకోడు ఇట్లా తమ్ముడు సూపర్ ఉంది, తమ్ముళ్ళు ఉన్నట్టు ఇంకా పడుకోను గైస్. మధ్యాహ్నం భోజనం చేయడం ఇంకా గుడ్ మార్నింగ్ అండి శ్రీకాంత్ బ్రో. గుడ్ మార్నింగ్ బ్రో. అరే నీళ్ళు చంపేస్తాడు రండి, కొంచెం నెక్స్ట్ సెకండ్ స్టెప్ నేడు పెట్టాలి రే. నెక్స్ట్ నేడుది బటన్ పెట్టాలి. లెఫ్ట్ పెంచ్ దగ్గర ఒకడు వచ్చినాడు ముందర, నేడు బటన్ పెట్టాలా? నేను పెట్టలేదు. నితిన్ ఫుట్ ఫుట్ ఇద్దరు అలెక్స్ దగ్గర, అలెక్స్ దగ్గర, అలెక్స్ దగ్గర చూడు. బాగా చేసేది అన్నకండి అది.
అరే నీడత్త చూడండి రా బాబు, అరే అక్కడి నుంచి కొట్టాడు రా, ఫెన్స్ 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 ప్రో క్యాచర్ అంట, నాలుగు నీడ్లు వేసాడు బ్రోడు. ఎవరు ఉన్నా బ్రోనే? కాదు కాదు, ఎవరో పెడుతున్నారు ఇక్కడ ప్రో క్యాచర్. ఉన్నా బ్రో పెడితే అది ఆయనకి అర్హత లేదు. ఆయన అర్హత లేదు కదా ఇంక. నాట్ ఎలిజిబుల్. నాలుగు నీళ్ళు వేసాడు రాడు మంచిగా, ఇంకేమన్నా నాకు అర్థం అవ్వలేదండి. ఏకే తీస్తే బొబ్బే పోతాం, ఎంపీఫై తీస్తే లెఫ్ట్ అయ్యాలంటారు, లెఫ్ట్ తీసిన డ్రాప్ సైడ్ అనే పొజిషన్ ఎక్స్పోజ్. ఒక నేడు తీసుకున్నా ఎంపీఫై. రాకీ మామ అంట, రాఘవ హాయ్ రాఘవ. అసలు తెల్లక ఇంకా సే రైట్ సైడ్ రా, ఒకడ కాదు మొత్తం నలుగురు ఇక్కడ ఉన్నారు. ఏరా రే నా కొడక, ఏరా ఏ డ్రాప్ చేస్తున్నా. అరే నీళ్ళు వేస్తారా రే, చూసుకుంటారు బాబు. ఏంటి మూమెంట్ స్లో అవుతుంది నాది. నేను ఎప్పుడో నాట్ అయ్యాను. ఓకే గొడవలేదు. రైట్ సైడ్ డబుల్ స్నైపర్, డబుల్ స్నైపర్ కాదు ఒకటి ఇది. గన్లు వస్తాయి ఈ రౌండ్ నుంచి వచ్చిలోగా అన్నది. అరే ఏది చార్జ్ బస్టర్ ఇస్తాడే రా, దీనికి చార్జ్ బస్టర్ ఇస్తే బాగుంటారు. చార్జ్ బస్టర్తో గేమ్ నేర్చుకున్నాను నేను. స్టంట్లు ఏమనలా బ్రో, నితిన్ బ్రో ప్రో ప్లేయర్ అంట. నితిన్ సర్ప్ సర్ప్ మా అన్నాడు అంటే నితిన్ ప్రోనే. క్యామ్ బ్రైట్ గా ఉందన్న, తగ్గించానంట ఈ ఫ్యూచర్ ముగ్గురు పడింది రా రే, 150 ముగ్గురికి. వెనకాల కవర్ చేస్తాడు, ఫ్లాష్ ఫ్రేషన్ చేస్తుంది. అబ్బా ఏంటి వచ్చేది, ఏంటి వచ్చేది నాక్ అయ్యాడు ఇంకొకడు. బ్రో బ్రో రివైవ్ ఎత్తున్నాడు అలెక్స్ బ్రో, అలెక్స్ బ్రో రివైవ్ ఎత్తున్నాడు బ్రో. మరొకటి రివైవ్ ఒక్క ఏంటి కొట్టేది వెనకాల రాజు, ఏం చేస్తారా మూల. నిన్న 93 పడి బ్రో ఇద్దరికి కొట్టా బ్రో. ఏను అంకమ్మ ఎంత ఇచ్చాను డామేజ్? జమ్మకు నితను నీకు పడిపోద్ది. ఏ ఒక డౌన్ రెండు వేసారు. కంగారు 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 లొకేషన్ లేదు మనకు. రస్కొచ్చారు రా, రస్కొచ్చాడు ఒకడు. అలాగే టేపు నుంచి లెఫ్ట్ సైడ్ వస్తాడు. ఏ డ్రాప్ ఇక్కడ పడాలి కదండి. ఏదండి డ్రాప్ అంటే పడింది. అలెక్స్ బ్రో ఫుట్ ఏ ఏ నంబర్ 4 ఎదురుగా వచ్చాడు. యాత్త అక్కడ ఉన్నాడు. ఆ ఎదురుగా ఉన్నాడు, ఎదురుగా ఉన్నాడు. దానికల పైకి లేస్తే కొడతా. 145 145 145 145. ఇంకొడు వచ్చాడు రాజు. నా కొంత డౌన్ రారా. ఆ డెలిపేట్ రెండు స్కిల్ ఆన్ చేసుకున్నాడు. 145 బ్రో. ఇడు కూడా ఇక్కడ నన్ను చంపుతున్నాడు బ్రోడు. నీ అమ్మ నా దగ్గర గ్లూ వల్లేదు. ఇంకొకటి ఆడు నా వైపు నుంచి వస్తున్నాడు. ఏసీ లేదు కూడా కొట్టండి. నా దగ్గర స్నైపర్ తీ, స్నైపర్ తీ, స్నైపర్ తీ, స్నైపర్ తీ, స్నైపర్ తీ, స్నైపర్ తీ. నా దాంట్లో నీ గ్లూ వల్ల చచ్చిపోయినా. అది రెండు స్నైపర్లు ఇద్దాం, ఒక స్నైపర్ ఇస్తా, ఒక స్నైపర్. అమ్మాయి ఒక స్నైపర్ వచ్చింది, రెండు వెళ్తున్నాయి కదా. అన్నట్లేదు ఎందుకంటారు పడి కట్టాడు కింద నుంచి లెఫ్ట్ సైడ్. ముందుకెళ్దాం అన్నారు, నేను వచ్చేసాను లెఫ్ట్ సైడ్. నేను ఎదురుగా అలెక్సా ఎదురుగా ఒకటి వచ్చాడు. ఏమైపోయాడు అదే చూస్తున్నాను నేను కూడా.
నా దగ్గర ముగ్గురు నా సైడ్ నుంచి ముగ్గురు వస్తారు చూడండి. ఎంత కొట్టాలి? 160 కొట్టిన ఇద్దరికి. తక్కువ కొట్టు, ఒకటికే 160 కొట్టు. ఇద్దరు కొట్టండి రా, 160. ఒక్క నీ అమ్మ ఇప్పుడు మళ్ళీ వేసి కొడతారంటారా? కష్టం సార్, చెడ్డి చింపేస్తారు సార్, పిస్టల్ కొడతాడు. ఎగరలేకపోతున్నాడు, ఎగురుతున్నాడు, ఎగరలేకపోతున్నాడు, ఎగురుతున్నాడు, ఎగరలేకపోతున్నాడు. ఆడికి హెడ్ పల్ల, ఆడికి ఆడికి హెడ్ పల్ల ఉంటే బాగుంటాడు. నువ్వు అట్టే పా బొక్కలో దూరతున్నా. నువ్వు అక్కడ నా వైపు ఆడు ఉంటే కనీసం కవర్ ఇచ్చేవాడురా. రెండు ఎంపీ 40 తీసుకుంటాను నేను. ఎంపీ 40 ఒకటి, స్నైపర్ ఒకటి తీసా. ఇక్కడ మాత్రం క్యాంప్ చేయకండి అమ్మా. ఎలక్కేద్దాం డైరెక్ట్. నీడే హెప్తా రెడ్యూస్ పా. ఇక్కడ నుంచి మీరు నీడే 53 ఏడు రాజు చూసుకునే ముందర చూడు. నీడత్తు అలెక్స్ బ్రో అక్కడ ఇద్దరు ఉన్నాడని చెప్పాడు, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. నన్ను లోపల ఉన్నాడు కొట్టాడు బ్రో, వాడు కొట్టలేదు నన్ను. నేను రాజుగడి మీదకి ఎక్కుతుంటే ఒక నాకు ఎక్కడ రానెత్తున్నాడు ఫ్లాష్ విజయ్ చేస్తుండ. అక్కడ అరే నువ్వు వాడి వైపు వెళ్ళి ఆడకుండా నేను ఇక్కడ తీసినరా ఎంపీ 40 తో ఆడాను. వాడి వైపు వెళ్ళి ఆడుతా నేను ఏం చేయరా, నేను చెప్తున్నా కాలుస్తున్నా. నా వైపు ఆడరన్నా నీకు షుగర్ ఆగదు కదా, దూకేసి కొట్టేళ్ళు. శ్రీవల్లి వ్యాన్ ఇటు సైడ్ వచ్చి ఆడావు అనుకో, నేను చెప్తున్నా దూకి ముందరే చెప్తున్నా. నేను దూక్కరా నా వైపు ఆడరా, దూక్కరా నా వైపు ఆడరా. నేడు దగ్గర పోయి అయిపోద్దండి బ్రో. అయినా నేడులో అంతే మళ్ళీ వచ్చారు. 1200 అంట పర్ఫార్మెన్స్ పెంచాలమ్మా. నితిన్ గడ ఒక్కరిని కొట్టింటే క్లచ్ అయిపోయింది. రాకేష్ రాడు ఏం చేస్తున్నాడో తెలియలేదు. ఇద్దరు ఫ్లాష్ బ్రిడ్జ్ లేస్తున్నారు అక్కడ. నేను వెనక్కి తప్పించుకుని వెళ్తాను. ఇంకా నీడు వస్తుంది మనిషి అంటే ఇంకెవడన్నారు? అరే ఒకటే వస్తాడు, అంత ఇంకోటి వస్తుంది. మొత్తం ముగ్గురు నేడులే తీసినట్టున్నారు. స్పీడ్ క్యారెక్టర్ ఉంటుంది ముగ్గురు స్పీడ్ క్యారెక్టర్. ఆగండి కంగారు అడగండి లొకేషన్ రైట్ రైట్ ఉన్నాడు 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 రైట్. రివల్ వ్యాన్ అంకల్ కూడా వెళ్ళాడు. ఇక్కడ షూ చేసుకుని కూడా వచ్చాడు ముందరకే. నితిన్ రాజు రాజు ఎదురుగా ఆడే నాకు నాకు టార్గెట్ చేద్దాం అనుకున్నాడు. దూరం నుంచి దూరం నుంచి దూరం నుంచి నితిన్ నువ్వు ఆ రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ దాని వెనకాల నుంచి కొత్త అంటే జబ్బాడు. చేయాలి బ్రో, మేము డౌన్ చేసినప్పుడు. లేకపోతే అవ్వదు. నేను ఇక్కడ ఎవరు దానికి ఎందుకు వచ్చా?
ఇద్దరు ముగ్గురు మా మీద స్ప్రే కొడుతున్నారు. ఆయన ఫుల్ కిల్ చేసుకో, గన్నులు తీసుకోవడదు. నేడత్ 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 నలక్స్ బ్రో వేసాడు, కట్టాడు అట్లా బట్ల. నేను డౌన్ చేసినప్పుడు మీరు అటు సైడ్ ఎవడో ఓపెన్ నుంచి కొడతాను బ్రో, వాడిని కొట్టలే బ్రో మీరు. లేదు నేను ఇటు సైడ్ నుంచి కొడుతున్నాను, నేను కొడుతున్నాను. అయినా కూడా మిమ్మల్ని కొడుతున్నాడు. ఆడు రైట్ సైడ్ ఇంకోటి ఉన్నాడు రా, వాళ్ళ దగ్గర బిజాన్ లే బ్రో నింది. వాళ్ళు జూమించి మోటు కొడతా ఉన్నాడు నా మీదకి. నేడు తప్ప వాళ్ళు ఆడి గేమ్ ఏమి ఉంటుంది రా, అదైనా మనం ఆపాలి. వాళ్ళు ఇద్దరు మా మీదకి ఎక్కినారు డౌన్ అయినాక. మీరు ఎవరిని ఎంగేజ్ ఎవరితో ఎంగేజ్ అయినా తెలియడం నేను ఇక్కడ ఎవరి కొత్త నాకు సైడ్ పైకి ఎక్కుతున్నా నేడేసేస్తాడు. అది మార్చి ఇటే పోయి వెళ్ళిపోయి రాజు రాజు లెఫ్ట్ నుంచి కింద నుంచి జంపాడు అలెక్స్ పైన ఒకటే పైన ఒకటే పైన ఒకటే పైన ఒకటే ఆగ ఒకసారి నన్ను హీల్ వేసుకుని హీల్ వేసుకుని వద్దు ముగ్గురు ఇంకోటి గ్రేవ్ ఇచ్చి తెబ్బెర్రా. వద్దు రాకేష్ బ్రో కూర్చొని కొట్ట మాకు ఇప్పుడు. ఈ అమ్మ ఏం ఆడతారా ఒక్కడిని తీయడానికి? మీరు మెగ్నీషియం చేసింది ముగ్గురు నీచే నేను వచ్చి ఇక్కడ ముగ్గురు మెగ్నీషియం చేశానంట. ఎలాగండి హీల్ వేసుకోకుండా వచ్చాను లోపలికి నేను. ఇంకేం చేస్తాం బ్రో నన్ను హీల్ వేసుకోవద్దండి రా. తీర్థన్ అది ఎంత తీసాడు నాకు 40-50 ఉంది, అది హీల్ వేసుకుని పైకి వచ్చా? నువ్వు ఫస్ట్ డౌన్ అవద్దయ్యా స్వామి, నువ్వు ఎందుకు డౌన్ అవుతావు? కాదురా నేను అక్కడ డౌన్ చేశాను, అక్కడ డౌన్ చేసావు. వాడు పైనుంచి నన్ను కొట్టాడు, నేను గ్లూ వాలేసి రివైవ్ నేను అది నాది హీల్ వేసుకోద్దా నేను ఇంకా పైనుంచి కొట్టినోడికి. డ్రాపులు చేయండి బ్రో, వాళ్ళది మెయిన్ అడ్వాంటేజ్ కొడతాను. కానీ డ్రాపులు కూడా ఎలా తెల్లదు తెల్లదు, పర్మనెంట్ కావాలని చేయండి డ్రాప్. లెఫ్ట్ లో ఉన్నాడు వీడు, ఏడు వచ్చిద్ది అంతా ఒకే చోట అంటే చూసుకోండి. వాడు డ్రాప్ చేస్తున్నాడు. అరే వీడు వచ్చినాడు చూడరా, కూడా వచ్చేసాడు. చాలా డ్యామేజ్, చాలా డ్యామేజ్ వీడు. రాకేష్ బ్రో దూరం రైట్ సైడ్ నేడేసాడు. మా జీవితం ఏటెళ్ళినా నేడలేరా. ఇటు వచ్చి లోపలికొచ్చు 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 కూర్చో 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 అడొస్తున్నాడు అడొస్తాడు. ఒక్కసారి ఒక్కసారి బయట ఉండాలి స్పీకర్ ఒకటే. నేను వెయిట్ చేస్తాను, నేను వచ్చాడు. వద్దురే ట్రైల్ వద్దు అస్సలు వద్దు కొట్టుకుంటూ తినేంటి ఇస్తారా రాజు. నువ్వు స్కిల్ బ్లాక్ పెట్టేయచ్చు కదా అలెక్స్ అన్న, ప్రశాంతంగా రష్ చేయలేనరా మళ్ళీ. మీకు మీ ఇష్టం పర్లేదంటే చెప్పు, స్పీడ్గా రాలేను ఎఫెక్టివ్ గా. స్కిల్ బ్లాక్ చేస్తే ఈజీగా ఇద్దరు అయిపోతారు. పెడతా నేను ఎఫెక్టివ్ గా అయితే రష్కి రాలేను నేను. మాకు అరే అరే వెనకాల నుంచి కవర్ ఇచ్చాడు, వెనకాల నుంచి కవర్ ఇచ్చాడు కింద వస్తున్నాడు. నీడత్తు నీడలేరా కొజ్జానా కొడుకులు నీడేస్తుంటే కింద కింద నీడ
నైస్ ఫుల్ కిల్ కొట్టి అలెక్సాన్ కవర్ ఇరా. నీడొక్ 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 రైట్ నుంచి చూడొస్తున్నాడు, రైట్ నుంచి చూడొస్తున్నాడు, పైనుంచి పైనుంచి ఇంట్లో బాగా రైట్ నితిన్ దగ్గర వెళ్ళిపో, పైకి ఎక్కు పైకి ఎక్కు, జాప్ వెనకాల నుంచి కొడతాడు, పైన ఉన్నాడు పైన ఉన్నాడు అలెక్స్ పైన కూడా ఉన్నాడు సేమ్ నాలాగా చూడండి ఇంట్లో ఉన్నాడు కూడా రైట్ సైడ్ ఇంట్లో గ్రీన్ ఇంట్లో కూడా ఉన్నాడు తీసుకో. దింపేయాలరా మాక్సిమం ఎగిరెగిరి కొడుతున్నారు. ఆగాల్సింది బ్రో అనవసరం కొట్టు రే కట్ టైం నెట్ పోయిందిరా నాది మంచిగా పోతుంది డ్రా చాలా ఇప్పుడు మంచి టైం హ్యాండ్ అవుతుంది ఇది నాతో పాటు వస్తాం అనుకున్నా అలెక్స్ అంటే మన అంటే మన వాళ్ళ సైడ్ ఫైట్ అయిపోతాం స్పీడ్ గా ట్రిక్స్ వచ్చేసాయి. నేను ఒక నాక్ చేస్తా అది నీడేజ్ దెబ్బడు రెవ్ తగ్గలేకుండా ఇంకోటి కవర్ ఇచ్చాను కదా. ఏ ముగ్గురు అటు సైడ్ అబ్బా వెళ్ళదు అక్కడ వెళ్ళదు కంటైనర్ కాడికి వెళ్ళదు నీడేజ్ సైడ్ లెఫ్ట్ నుంచి అలెక్స్ బ్రో చూసుకో లోపలికి వస్తాడు రైట్ సైడ్ ఎవరు చేసిన నీడే అత్త చూసుకోండి నీడే అత్త చూసుకోండి ఇప్పుడు ఈ అమ్మాయిలా భయపడతా నీడే అత్తడే నేను ఎంతకాలం భయపడాలి రబ్బు నా బాపలు పుట్టవుతుంది చూడు నితిన్ నలుగురిని ఆపేసాడు రా నీడలతో అక్కడ మనల్ని ఫుడ్ షాప్స్ నితిన్ బ్లూ కంటైనర్స్ రా బ్లూ కంటైనర్స్ మిడిల్ మిడిల్ కంటైనర్స్ లో ఉండరు రా నితిన్ డ్రాప్ ఇచ్చేసిన డ్రాప్ దగ్గర ఉండరు నీడ తీసుకో నీడ నీడ ఇద్దరు పడిందా అరే రెవే ఇచ్చాడు రీడికి నీ అమ్మ అరే నేడా 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 నేడాతుంది ఓకే ఓకే మీ వైపు వేస్తున్నాడు అండి అరే లోపలికి వచ్చి చూడు ఎలాగైతారా అక్కడ నాక్ చేశాను నేను నువ్వు నాక్ చేసావు నేను వెళ్ళి ఆడ మీద రష్కి వెళ్ళాడు వన్ సెకండ్ రివైవల్ ఇచ్చాడు వన్ సెకండ్ పెట్టుకోండి మ్యాచ్ ఎందుకు వెనకబడ్డాడు బాబు అలెక్స్ నా స్కిల్ బ్లాక్ అన్న పెట్టుకునేసి రాకేష్ తీవా పెట్టుకునేసి రఫేల్ తీసేస్తున్నా స్నైపర్ క్యారెక్టర్ తీసేస్తున్నా అయితే తీసేసి హలో చెప్పు చెప్పరా అరే చెప్పరా వన్ సెకండ్ రవి ఇచ్చాడు మన వాడు నాక్ చేసాడు కదా అని వెళ్ళాను నేను ఎలక్స్ ఇద్దరు మధ్యలో పెట్టుకుంటాడు నితిన్ కూడా పెట్టుకోండి కదా అలెక్స్ నువ్వు తీసేసి సీక్రెట్ లో సీక్రెట్ లో తీసే జస్టిన్ బీబర్ వాడనంట జస్టిన్ బీబర్ కన్నా ఒకసారి జస్టిన్ బీబర్ వాడదా తీసి చూపుతుంది యాంటీనే తీసేసి జస్టిన్ బీబర్ కే క్యారెక్టర్ ఆడతా గొప్ప పెట్టుకుంటే లేదా బానా కొడుకులు మరీ దారుణం అబ్బా మనం రష్ చేసేదానికి అంత భయపడినాం తెలుసా వాళ్ళ మీదకి అన్ని నేళ్ళు సరిపోద్దామా బ్రైట్నెస్ తగ్గించమన్నారు ఎవరు బాటినా కొడుకులు నీ అమ్మ నేడు తప్ప వేరే గేమ్ లో రాలేంట్రా బాబు వాళ్ళకి తన్నాలు తాగలేదు చక్కనా కొడుకులు మనకి ఎక్కడ పోతుందంటే మనం రౌండ్ ఓడిపోయేసరికి లూట్ రావట్లే మనకి అవును 1300 అది ఇస్తున్నాడు రా కనీసం ఏ మ్యాక్టన్ కన్నా ఏది ఇచ్చినా బానే ఉంటది రా ఆ 9లు 8లు పడుతుంది రా అది లేదు ఏంటో నా కొడుకు నలుగురు నాలుగు నీళ్ళు తీసేస్తున్నాడు రాడు నేడ్ర నేడ్రంట ఇటు ఫ్రీ ఫైర్ లుచ్చా నా కొడుకు గ్రనేడ్ ఇది ఎప్పుడు పెట్టాడో సాగు దుబ్బుతున్నారు నేడు వల్ల ఏం కాదు కానీ
నేడు గ్లోవల్ ఉన్నాయి అనుకో మన దగ్గర చాలా, మనం గ్లోవల్ వేసేసుకోవచ్చు వెంటనే అడ్డుగా గ్లోవల్ నేడికి. రాకేష్ బ్రో ఆర్ యు రివైవల్? అక్కడ లూట్ ఉండదు, ఊటుకుంటే ఊట రాదు, గన్ను కొంటే గ్లోవల్ రాదు, గ్లోవల్ కొంటే నేడు రాదు. 1300 ఎత్తాడా రెండో రౌండ్ ఓడిపోతే ఎఫ్పిఐ తప్ప ఏం కొనలే. ఈ అంకమ్మ డబుల్ వెక్టర్ లాస్ట్ ఉండ, నా కొడుకులు లెఫ్ట్ సైడ్ ఫైర్ కి వచ్చారు, ఫైర్ అవ్వదు లెఫ్ట్ సైడ్ ఫైర్. నేను నిన్ను కొట్టినాను కూడా ఫైట్ మన కూడా ఆ నాక్ అయిపోయాను ఫుల్ తీసా బయటికి వెళ్ళా మనోడు అలెక్స్ ఎవరన్నా ఎవరికన్నా మాత్రా ఎవరికన్నా మాత్రా ఇప్పుడు అవుతా టీమ్ కొడుకు. ఎక్కడ మన దగ్గర మంచి గన్లు లేవు కదా, లాంగ్ రేంజ్ గన్లు లేవు, అన్ని షార్ట్ ఉన్నాయి. 124 స్టార్స్ నుంచి అక్కడే ఉన్నాయి, రెండు స్టార్లు తగ్గినాయా, ఒక స్టార్ తగ్గింది. 189 నుంచి 108 వెళ్ళింది. 108 ఎమర్జెన్సీ నెంబర్ అన్న. నమస్తే అన్న, శ్యామ్ నమస్తే. వస్తారు వీళ్ళు, వస్తారే మళ్ళా. అరే ఉంటారా బాబు, అమ్మ పేర్లు చెప్తుంటే హ్యాకర్లా ఉన్నాయి. బ్యాడ్ ఐ ఓకే ఆర్ రే ఈ రౌండ్ అది డబుల్ యూఎస్పి ఏం పని చేయదు ఇక్కడ అంతే. అది వల్ల ఇద్దరు ఎంపైన చూసి ఒక రాడు కానీ అక్కడ నుంచి కొట్టేస్తాడు రాడు, ఏదో పెద్ద ఫైటింగ్ తీసుకుని హోల్డ్ లాగాడు. వాళ్ళ టీమ్మేట్ లో రారు సారు గ్లిచ్ ప్లేయర్ ఆడతాడు, మళ్ళీ ఆడు ఫైర్ చేస్తాడు. చూడాడు ఎంత మంచి వాడు, ఈసారి డిస్బ్యాన్ చేసి మళ్ళీ క్రియేట్ మళ్ళీ రిపోర్ట్ అయింది. దీని అమ్మ నేను లాస్ట్ ప్లేయర్ కొడుతున్నా, టాక్సిక్ బిహేవియర్ ఫోర్స్ నిజంగా బ్రో. ఫ్రీ ఫైర్ వాడు ఇండియా సర్వర్ని ఎత్తేసుకోండి, ఎత్తేసుకోమని బ్రో. కొత్తగా రాజు ఆడు బిలీవ్ షీరో వన్ ఇట్ కమ్స్ టు ది గార్సియా బ్రో. పల్లవి రాజుకి ఏమవుతారంట, నా ఫ్రెండ్ అవుతుంది. థంబ్నైల్ బాగుందన్న, నెక్స్ట్ టైం ర్యాంక్ పుష్ విత్ స్నేక్ స్క్వాడ్ అని పెట్టించు. ఇంత సూపర్ ఉంటది తప్పించుకునేది నితిన్ గారి టీం ఫుల్ అంట. రే 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 రో రాజేంద్ర అలెక్సన్ స్టార్ట్ చేయ్. ఓ సరే బట్టలు మార్దామా? మ్యాప్ డౌన్లోడ్ చేయలేను. బట్టలు మార్దాం బ్రో. వస్తానే వస్తాను, ఇలా మ్యాప్ లో వస్తాను. కలహారి చేయలే, కలహారి చేయరు. అది స్టాప్ అయిపోయింది, అది ఇందా నువ్వు స్టార్ట్ కొట్టేసా అక్కడ అయిపోయి. ఇప్పుడు డౌన్లోడ్ కొట్టినా డౌన్లోడ్ అవ్వట్లేదు. అది గ్లిచ్ గ్లిచ్ మళ్ళీ నువ్వు స్టార్ట్ రీస్టార్ట్ చేస్తే కదా, రీస్టార్ట్ అని కాదు అక్కడ దాంట్లో ఉండిద్ది కదరా. డిలీట్ కొట్టి మళ్ళీ డౌన్లోడ్ అయినా రిపోర్ట్ కొట్టు అవ్వట్లేదని. కలహారి రిపోర్టా? రిపోర్ట్ ఎక్కడ చూపించుకుంది, అయినా అవ్వట్లేదు. సరే స్టార్ట్ చేయాలి బ్రో, నువ్వు రీస్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి, రెడీ కొట్టరా. సలార్ బ్రో హాయ్ బ్రో, ఎంబిజి బార్కో బ్రో హాయ్ బ్రో. నీకేంటి కామ్గా ఉందంట, అక్కడ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అందుకే కామ్గా ఉంది. అదే ఈ రౌండ్ జీవన్ రేట్ కూడా నచ్చరా. రారు సావురు. రాకేష్ బ్రో ఇన్వైట్ లిస్ట్ ఓపెన్ కరంట, ఇన్వైట్ లిస్ట్ మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేసుకొస్తే ఎక్కడ ఫ్రీజ్ అయిపోద్దా అని సోషల్ ఐడెంట్కి వెళ్ళాలి. ఎవరైతే క్యారెక్టరైజ్ మన వాళ్ళు అలా రీస్టార్ట్ చేసుకొస్తా. లవ్ ఫ్రమ్ దాడబిల్ కూడా అంట జగన్ మామ, లవ్ యూ టు మామ. మన బాయ్ లైవ్ లేదు అంట, ఉంటుంది ఆఫ్టర్నూన్ నుంచి. తినే స్టార్ట్ చేస్తా. ఇది ఏంటన్నా టీడీపీ యాడ్స్ వస్తున్నాయి అంటే, ఇది ఏ టైము? ఎలక్షన్ టైము, మరి ఎలక్షన్ యాడ్లు రాక ఇంకేమొస్తాయి? ఇతను ఛానల్ బ్యాక్ తీసుకున్నాడా ఇంకా చూపిస్తుంది? లేదు లేదు,
కలహారి డౌన్లోడ్ పెట్టా. దేవి ప్రసాద్ హాయ్ బ్రో. మునాని అవి పెట్టి మన అంటే పెడతారు 2 ఆ టైం పెడతారు 1:30 తినేసి 1:30 ఆ టైంకి. ఎయిటీ 3 MB ఇంత స్లోగా డౌన్లోడ్ అవుతుంది. ఈ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్షన్ వాళ్ళకి పని పాట ఉండదు, ఫోన్ చేసి అవగొడతా ఉంటారు. రాకేష్ బ్రో హాయ్ అంట, బ్లాగింగ్ విత్ అనిల్ బ్రో హాయ్ బ్రో. రాగండి డౌన్లోడ్ అవ్వండి, వస్తా ఒకసారి ఆగండి, స్టార్ట్ చేయకండి డౌన్లోడ్ అవుతుంది. ఇవి ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు మరి అక్కడేమో ఆయన ఇన్వైట్ చేస్తారు, ఇక్కడేమో నువ్వు ఇన్వైట్ చేస్తావు. అరే మొత్తం అయిపోయింది, బెరుముడ రీమాస్టర్ అల్పోయింది తప్ప మొత్తం అయిపోయింది. శ్రీకాంత్ బ్రో అవన్ బ్రో హాయ్ బ్రో, ఐఎమ్ సేఫ్. నాకు ప్రీమియం ఉంది అంట, మీరంటే ఉన్నోళ్ళు బ్రో ఇచ్చి ప్రీమియం. జగన్ బ్రో ఈరోజు మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ స్కోర్ గెస్ట్ అయింది అంట. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే కనుక 200 ఉండేది, ఎందుకంటే బెంగళూరు పిచ్ అన్న పిచ్. జగన్ మీద ఎక్కడ రాలే సార్ అంత. అంటే స్టార్లు మింగేద్దాం కదా అన్న. నీ సీజన్ 1 సీజన్ 2 డ్రెస్ ప్లీజ్ అంట. చాలా తప్పు రా తినది, చాలా అంటే చాలా పెద్ద తప్పు రా అది. నువ్వు చేసిన తప్పే లేదు. తేడాగా ఉన్నాడు అద్దరు నుంచి లాడు అంతే అంటావా రాకేష్ రవి. 1 సెకండ్ సిట్అప్ కొట్టు, సిట్అప్ కొట్టు, సిట్అప్ కొట్టు. ఏం తేడా కాదా అంగో, మళ్ళీ ఎట్లా ఆకేట్రాడు. తేడా కాదయ్యా, లెఫ్ట్ వచ్చాడు. ఇది అమ్మా బాబు రౌండ్ బాగట్టమంటావు చెప్పు. చూస్తున్నాడు ఏం ప్లేయరా, ప్లేయర్ ఫేరా కాదా అని చూస్తున్నాడు. ఆర్సిబి కష్టమే అంట, చెప్పమ్మ ఈరోజు ఏం చెప్తుంది ఏంటో. తొలకమ్మ లేదు, బుచ్చమ్మ లేదు, ఇంకా వచ్చేసేలా కప్పునందే అయిపోయింది. తెలకమ్మ పాపం నేను ముంబై చెప్పింది. అరే భయపెట్టగరా బాబు, నీళ్ళు వేసినావు. ఓ రైట్ ఇద్దరు అక్షయ్ నుంచి రష్ చేయండి, అక్షయ్ నుంచి రష్ చేయండి. అంటే నడిచాడు ఒకడే ఉండదు. చూడరా రే కాల్ మీ GHUD. ఇలాంటి గన్లో మ్యాక్టన్ లైవ్ మంచి టీంలో వచ్చినప్పుడు ఎవడరా ఎర్రి పంపడి చూసావా, అప్పుడు ఇస్తాడు MP5 అయ్యి ఇస్తాడు. అందుకే నీట్గా అన్ని మ్యాప్లు డౌన్లోడ్ చేస్తే మనకి ఇలాంటి ప్రెజర్ లేకుండా ఆడుకోవచ్చు. ఒక మ్యాచ్ మన ప్రెజర్ లేకుండా ఆడేది లేదు బ్రో, మ్యాక్సిమం టైం వస్తారు బ్రో. ఇద్దాం అన్న రాజభాస్కి హాయ్ చెప్పు అన్న అంట దేవి ప్రసాద్. ఓకే మామ, పిచ్ మ్యాటర్ కాదు బ్రో, బౌలింగ్ మ్యాటర్ అంట. బౌలర్ లేరు మరి ఏం చెప్తాం కదా. ఈ సీజన్ 2 డ్రెస్ అంట వేద్దాంలే మామ. రాజు బాబు బాగా దొరికారు రాడితే మళ్ళీ లాగా. రాజు ఎదురుగా ఉన్నారు, రాజు కొట్టుకో కొట్టుకెళ్ళి వేసి కొట్టాడు బాబు. నాగే అమ్మాయి వెళ్ళం కొట్టి రెడ్ నంబర్స్ అట్ట అని రెడ్ నంబర్స్.
గిల్లులేను అలక్స్ కొట్టుకో నితిని కొట్టుకోరా గిల్లు నేను కేడీలేం పట్టించుకోలే పదా నేను అంతే కేడీ అన్నా ఉండలేదు మినిమమ్ రెండు వందలే 2.85 అంతే రెండు గిల్లు కొడితే అట్లా అరేంజ్ అవుతుంది అనేసి ఇది లోపలికి వచ్చారా పుట్ట దుబ్బేసిడు కేడీ కావాలి కదా చెప్పాలంటే పైన ఉన్నాడు రా బాబు పైన ఉన్నాడు రా బాబు డువల్ వేసుకుని మరి హెడ్ ఎట్టాడు హాయ్ గేమింగ్ తిన్నావా అంట లేదు మామ బ్రో నీ సబ్స్ కౌంట్ చెప్పు అన్నా అంట నాదా 3,94,650 109 స్టార్స్ శిల్పు హాయ్ నాదంతా 3 ఉంటది నా 3 పైన ఉంటది 42 డబల్ టెక్ సౌండ్ 129 క్వార్టరల్ 5 ట్రిపుల్ కిల్ 25 నాది 2.24 అంట మేఘనా మేఘానంద సాగర్ బ్రో హాలో బ్రో గేమింగ్ ఎఫ్ఎఫ్ హే అంట వచ్చారా రే రే ఇడు వచ్చాడు రా జీవో జేవో అని ఒకడు వచ్చాడా గోజో గోజో సతారు హాయ్ రా కే బాయ్ అంట శివా బాయ్ హాయ్ బాయ్ లైక్ చేయబాయి 500 లైక్స్ చేయండి బ్రోస్ లంచ్ వచ్చినట్టు ఉంది ఈగలా ఉన్నాడా ఒకసారి ఆగండి అరే నేను ఒకటి కొట్టేయండి స్టార్టింగ్ ఏపిత్రే ఒక సెకండ్ ముందు కొట్టిన చదవాన్ని రైట్ లో కూడా వెళ్ళినాడు ఫుల్ రేవట్ గ్యారేజ్ లో రాజు రాజు ఎదురుగా కూడా దీని అమ్మాయి ఇది ఇక్కడ నుంచి రేంజ్ వరే రైట్ లోనే ఇద్దరు ఉన్నారు పైన ఇంటి పైన కూడా డ్రాప్ వెనకాల కూడా కొట్టడానికి కష్టపడతాం పాపం డిసెట్ ఏకలో ఉన్నాడు దగ్గర బ్రో బ్రౌనర్స్ అక్కడ వచ్చినట్టు రాలేదా వచ్చాడు ఒకడు రైట్ సైడ్ ముగ్గురు ఉన్నారు ఇటు సైడ్ రైట్ సైడ్ ఒకడు వస్తా ప్రయత్నిస్తున్నాడు ఆ స్వీ క్యారెక్టర్ లేదు తిన్నకి వెళ్తే హెడ్ పడిపోద్ది మరి నాకు స్వీ వేసుకుని డబుల్ డోర్ కాదు డబుల్ డోర్ వే రావాలి నా నేను అస్సలు రాను నేను అస్సలు రాను నేను బయటికే రాను అడు ఫస్ట్ ట్యాప్ ఫస్ట్ ఫైర్ అరే అదే థామ్సన్ తీసేస్తున్నాడు నా దగ్గర రే థామ్సన్ తీసాడు వీడు ఏం చూస్తారా ఇలా ఉంగుని ఏదో కనపడదా అది దగ్గర థామ్సన్ అంటే చూసు వెనకాల నితిన వెనకాల పాపడరా రెండు సెట్ ఎక్కడ తీసుకెళ్ళి తింటూ బ్రో హాయ్ బ్రో దోక్తున్నాడు రా నువ్వు చూడనే చూడలేవన్నీ
దాని దగ్గరే వెయిటింగ్ చేస్తున్నా బయటికి నువ్వు మాంసాన్ని ఎత్తేస్తామని చెప్పిన రా బయటికి రా అని చూస్తాడు ఉంది అక్కడ ఏదో ఉంది టార్గెట్ కూడా నీడే హెత్త నాకు నా నీడుకు పడ్డాడా లేదు అక్కడ మెట్ల మీద ఉన్నాడు రా కూర్చొని ఉన్నాడు రా పలహారి గడు ఎక్కడికి వచ్చేస్తున్నా బంగారకొండ రైట్ లోడ్ డామేజ్ రా రైట్ లోడ్ డామేజ్ రా డ్రైవ్ ఇచ్చుకుంటాడు డ్రైవ్ ఇచ్చుకున్నాడు అందరికీ డ్రైవ్ ఇచ్చుకున్నాడు డ్రైవ్ ఇచ్చుకున్నాడు వాళ్ళు అందరికీ డ్రైవ్ ఇచ్చుకున్నాడు రవే 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 లేట్ లోడ్ ఇస్ దీంతో పాటు వెళ్ళిపోకుండా షిట్ మ్యాన్ లేట్ రొటేషన్ అంటే నా దగ్గర స్పీడ్ ఉండద్దా రొటేషన్ ఎందుకు నిజం వాళ్ళ పక్కన వెళ్ళిపోవచ్చు కదా రొటేషన్ వద్దు బ్రో లో నేడు ప్లేయర్లు కాదు కదా మా వాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తున్నారు నేను ప్లాన్ చేస్తాను కదా నేను చేస్తే ఇద్దరు చేస్తే అదే బొగ్గు అవుతాను ప్రతిసారి వాళ్ళు చూడు అక్కడ మంచిగా ముగ్గురు అడ్వాంటేజ్ తీసుకున్నారు ఇద్దరు నాక్ చేసినా కూడా తెలుగు మన వాళ్ళతో పాటు షార్ట్ కట్ ఉంటే వెళ్ళిపోవచ్చు ఓడి అమ్మ హిందీలో సిఎస్ ఆడే వాళ్ళని చూస్తుంటే తిడుతున్నారు వాళ్ళ అమ్మనా బూతులు తిడుతున్నారా టీమ్మేట్ నువ్వు కూడా ఇంగ్లీష్ టీమ్మేట్ ఇండి ఆ డాక్టర్ టీమ్మేట్ ని ఎంకేసీ అని తిడుతున్నాడు రాడు కేవైసీ అని ఇంకెప్పుడు తలకెట్టాడు ఎక్కడెక్కడా అప్పుడు నా దగ్గర నుంచి ఒకడు వస్తాడు రా ఓకే నైస్ నా దగ్గర నుంచి ఒకడు వస్తాడు నైస్ డ్రాప్ చేస్తాం చెట్టు దగ్గర నుంచి మిత్రం ఏమొచ్చింది ప్రాబ్లం నేను ముందర చెప్తాను చూడు అక్కడ రోజానా అటు లాంగ్ లోడ్ ఉన్నాడు వీడు లాంగ్ లో కింద లెఫ్ట్ నుంచి పడుతుంది చూసా చూసా స్నైపర్ ఇడు ఇద్దరు కలిసి రైట్ ఉండి మీదకి ఎక్కాను రా ఇటు నేను చూస్తాను మీరు అలా నీకు వెనక మంది వచ్చాడు వెనకాలకు అమ్మ మన టీమేట్లు మంచి టీమేట్లు రా బాబు ఎక్కడ ఉన్నాడు నా కొడుకు ఎవడు నా కొడుకు ఎవడు ఆనే పట్టుకో స్నైపర్ లెఫ్ట్ లో లెఫ్ట్ లో లెఫ్ట్ లో లెఫ్ట్ లో ఒక్కడ కూడా ఇప్పుడు రా కవర్ జంప్ ఆడు జంప్ కాదు కొట్టు ఎందుకు కొట్టేది ఇద్దరు అన్నారా అలెక్స్ బ్రో ఏం చేస్తున్నావు నాకు స్కోప్ అనేది అంటే అంత గురించి ఏం లేదు రిక్వెస్ట్ పెట్టాం కావాలంట బుయా కావాలి నాకు లువర్ కావాలి కొడదాం ఆల్రెడీ ఒక నువ్వు కొట్టాను ఆడు పోయాడు మ్యాక్స్ అండి ఒపీనియన్ ఏంటంటే ఆడు సీజన్ ఆడతావు సీజన్ ఆడతావు లాస్ట్ సీజన్ ఆడి ఈ సీజన్ ఆడ దగ్గర ఒక్కొరు ఒక ఫైట్ తీసుకుంటారు ఈ మ్యాచ్ ఆడతాడు ఎందుకో అనిపిస్తున్నాను నిద్ర ఇక్కడ అప్పుడు దాకా నా దగ్గర ఉంటాడు వెంటనే పోతాడు అసలు ఆగదాడికి అసలు ముగ్గురు ఇక్కడే ముగ్గురు ఇక్కడే ఓపీ అంట అరే స్ట్రక్ అయింది రా అది ఒకసారి ఆగు రీస్టార్ట్ చేసేస్తా
ఓపీ అంట. ఓపీ మామూలుగా ఉండదు. డ్రాకో ఏకే పెట్టు అంట. డ్రాకో ఏకే ఏ ఏకైనా బర్లా హెడ్ కొడతాకి ఏకైతే ఏమో చెప్పండి. డ్రాకో ఏకే నాకు ఎందుకో ఫీల్ హెవీగా అనిపిస్తుంది. మామ 500 లైక్స్ చేయండి మామ. ఇంకా అతను లైక్ చేయలేదు, లైక్ చేయండి మామ. ప్లీజ్ టు లైక్ ద స్ట్రీమ్. నా కెమెరా ఒకవైపు ఉంటే నేను స్క్రీన్ వైపు చూసి మాట్లాడు. నా వీక్నెస్. స్టార్ట్ ద షో. డ్రాకో ఏకే పెట్టు అంట. పెడతా పెడతా నెక్స్ట్ మ్యాచ్ పెడతా. రాజు నీ అమూల్యమైన ఓటు ఎవరు గెస్ట్ చేశారు? Free Fire India is set in a virtual world and is not based on the real world. If you're eliminated, respawn awaits. Rakesh bro. నేను మైక్ ఆన్ చేయలే. Rakesh bro. చెప్పు 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 చెప్పు. ట్రిపుల్ నైన్ తీసి మార్చే బ్రో. ట్రిపుల్ నైన్ తీసి 900 పెట్టారు అక్కడ. 900 పెట్టినా అంతేనా? అడే ఎమ్యులేటర్లే బొక్కరా బాబు. దీని అమ్మ ఏ రెసల్యూషన్? నాదా 1028 720p 720p గా. అదే ఇంకా తగ్గించాను రెజల్యూషన్. అది కాదు అసలు నాది 2560x1080p. నీ రెజల్యూషన్ నువ్వు పెట్టుకున్నా, నేను రెజల్యూషన్ మార్చేసిన. కానీ అట్లా అనేసి రావాలని చెప్పన్నా. ఈ క్రాష్ ఎందుకు అవుతున్నాయో నాది. ఆడు ఆడు నన్ను వెనక నుంచి కొట్టాడు. రాజు రాజు ఆగదు, తంగరాడు మధ్యలోకి వెళ్ళకను. లాంగ్ కూడా ఎట్లా పెట్టలేదు అవ్వట్లేదు. ఇస్మార్ట్ ఎఫ్ఎఫ్ అంట ఆడు బాట్ మూమెంట్ ఎత్తున్నాడు. మామూలుగా రౌండ్ సైతో కొట్టద్రా బాబు. మీరు సైతో కొట్టాలి. సైత్ తీసినప్పుడు గద్ద దింపేస్తాడు తెలుసా. ఇచ్చాడ్రా మళ్ళీ బొక్కలగన్లో. ఈ ఆండ్రూ ఆర్మరీ కూడా చెత్త ఆర్మరీ అయిపోయింది. రే గన్ స్కిన్ మార్చాలి నెక్స్ట్ చెప్పండి. MP5 మంచిది, డబుల్ డ్యామేజ్ పెడతా. డ్యామేజ్ కాదు, రేట్ ఆఫ్ ఫైర్ మేరే. రాకేష్ బ్రో జాబ్ అంటే ఉంది మావా. ఒక గేమ్ పెట్టు బ్రో డాక్టర్కి అంట. పెడతా పెడతా. డాక్ ఎవడరా ఇచ్చింది మరి. వాళ్ళు స్పీడ్ గా రైట్ సైడ్ వచ్చి నన్ను కొట్టినా కొట్టేస్తారు స్వామి. మీరేమో ముందుకు దొబ్బేస్తారు నైస్ గా. వెళ్ళాలి బ్రో మరి ఫాస్ట్ గా. చెప్పానా నేను? చెప్పానా? రా అది పురుష్ ఇక్కడ అనుకున్నా వెంటరా నేను. పురుష్ బాబు అప్ప ఇది ఏం చెప్తా నేను? ఏం చెప్తాను నిద్ర? నేను స్పీడ్ స్కిల్ ఉంది. నువ్వు చాలా డామేజ్ రాలి. అలా వెళ్తేనే కొట్టారు రా. అలా వెళ్తేనే రెండు స్పీడ్ వారు ఎందుకు కొట్టారు? రెండు స్కిల్ నువ్వు ఎప్పుడు పడతావు? నాకొద్దు, నాకు ఏ చాలు. నితిన్ గడితే వెళ్తే నిజంగా చాలా స్కిల్ లేదు. షార్ట్ రొటేషన్ చూడాలి అయ్యా. నువ్వు వాడు లాంగ్ వెళ్తాడని నువ్వు వాడు కొంతపాటు వెళ్తే అడ్జస్ట్ చేస్తా. నేను షార్ట్ తీసుకుని ఎగబడ్డాం. అక్కడ మెట్ల దగ్గర స్పీడ్ అయిపోయింది. నేడే ఒకటి వేస్తాడు రాజు. రైట్ లో వచ్చాడు. మోక జన్ కొట్టు. ఒక డౌన్ 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 నా దగ్గర డౌన్. ఆది పురుష్ ఎందుకు ఆది పురుష్ నాకే దిగుతా వచ్చి. ఇంకోటి మా ఎదురుగా ఉన్నాడు లాంగ్ రేంజ్ రెడ్ మార్క్ పెట్టా చూడు. అక్కడ ఉన్నాడు రాజు ఎదురుగా వస్తున్నాడు. స్పీడ్ స్కిల్ లేకపోతే ఆ మష్రూమ్ పెట్టరా. కొనేది ఉండదు కానీ నీకు డబ్బులు ఉండవు. నేడెడితే ఎవర్రా నిద్ర స్టీము పనికొచ్చేది ఏడు చెప్తారు. నేడొస్తుంది. షార్ట్
ఇక్కడ ఉన్న అదే ముగ్గురు వచ్చారు నితిన్ మన వల్ల నితిన్ నీ వెనకాల నితిన్ ఇతను వెనకాల నేను చాలా డామేజ్ నితిన్ కింద దూకునడికి ఓకే ఎవరకుండా కొడ తగిలిపోతున్నాను నువ్వు రాజు దగ్గర ఎద్దరు ఆదిపురుష్ మళ్ళీ నాకే దొరుకుతాడా నేను దొరికే అడిగి ఆదిపురుష్ తర్ర 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 నింపేసాడు నితిన్ 1v2 తీయాలరా యు కెన్ డూ ఇట్ ఆదిపురుష్ ఈజీగానే కొట్టేయచ్చు ఫైటింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు పడతా అప్పుడు వాడేస్తారు అదే ఫైటింగ్ లో ఉన్నప్పుడు వాడరా ఓకే అయిపోయి చిన్న మూమెంట్ ఇచ్చావు నాకు అర్థం కాలేదు అది చాలా తప్పించుకుంటా ఉన్నాడు బేట అంట ఛార్జ్ బస్ చెప్తాను నేర్చుకునేవ్వండ్రా నన్ను చచ్చా పెట్టానివ్వండి నాకు బ్లూ వాళ్ళు ఎవడెత్తాడు మరి మరి ఎందుకు అడిగావు మరి ఇందాలా ఏ ఇందాకరా అది ఇప్పుడు కాదు ఎక్కడ ఉందరా ఇక్కడ అడిచింది 2400 అంతే ఇచ్చాడరా 2500 అక్కడ ఎవడో వస్తున్నాడు డ్రాప్ దగ్గరికి దాంట్లో ఉన్నాడు దాంట్లో ఉన్నాడు దాంట్లో ఉన్నాడు డ్రాప్ ఎవరు మనోడు చేస్తాడు అది అని ఇక్కడ ఫుడ్ స్టెప్ నాకు ఆదిపురుష్ మాకు నాలుగు రౌండ్ల నాలుగు ఐదు రౌండ్ల నాలుగు రౌండ్ల ఆ దగ్గర కొట్టించుకుంటుంది పోయిందంటవా హలో అన్న అంట సందీప్ ప్లేస్ బ్రో హలో బ్రో వెంకటరెడ్డి హాయ్ బ్రో రాజాలకు పీసీఏగా లైవ్ పెట్టుకుంటారు అంటే లైవ్ పెడితే పీసీ పని చేయదు అది పాత సామాన్ ఉడికి హోల్డ్ టైట్ అంట హ్యాంగ్ టైట్ అంటే ఆగి ఇక్కడ హ్యాంగ్ చేద్దాం బిడ్డ హ్యాంగ్ చేద్దాం ఇక్కడ హ్యాంగ్ టైట్ అని పెట్టాడు రాజధానికి హ్యాంగ్ చేసా ఆల్రెడీ హాయ్ రాఖీ మాట రోహిత్ రెడ్డి బ్రో హాయ్ బ్రో స్కిన్ అంట అరే ఛార్జ్ బస్టర్తో ఒక బుల్లెట్ డౌన్ అయిపోతున్నాడు రా బలేగడు అట్ట కొడితే ఇద్దరు బ్లడ్ లేదు అడిగి రాకేష్ ఫస్ట్ అంటారు లూఫీ బ్లాక్ కూడా బ్లడ్ లేదు నెగిసినోడాడు హీలేసుకోండి అను హాయ్ బ్రో అంట హాయ్ రీలోడ్ ఫుల్ మ్యాగజైన్ అయ్యా కొట్టు బ్రో నాలుగు బుల్లెట్లు కొట్టు రీలోడ్ కొట్టేద్దాం మీ అరుపులకి తెలిసిందే కదా వెళ్ళిపోయాడు భయపడి స్కామ్ లెఫ్ట్ పెట్టండి లెఫ్ట్ ఉంది కదా రైట్ సైడ్ చెప్పాక ఛార్జ్ ఇస్ మోర్ ఫర్ డేంజరస్
అరే ఇంచక్క ఒక్కళ్ళు లేరు సపోర్ట్ నాకు ఇద్దరు పైకి ఇద్దరు పుష్ అప్ దగ్గర నితను నేను ఏం చేయాలని చెప్తున్నా నేను ఎక్కడ నేను ఏం చేయలేను రాజు సెలవు ఎందుకు రాజు అంత ఆవేశం బయటికి రారా రే పై నుంచి కదా రే దమ్ముడు కింద నుంచి రారా రే ఒక్కొక్కరు ఎల్లకండ్రా ఆగండ్రా టీమ్ తో ఆడండ్రా మషూన్ తీసుకుంటావా లేదు బడ్జెట్ ఎక్కడ డబ్బులు బడ్జెట్ ఎక్కడ బాన్ ఫైర్ ఎవరైనా పెట్టండి రా బాబు కనీసం మషూన్ వెళ్తే బాన్ ఫైర్ అక్కర్లేదు దాచితే చాలు మీరు 300 ఎక్కడి నుంచి దాచితే అడిచిదే 1600 ఎత్తాడు 1600 1800 ఎత్తాడు రా బెస్ట్ కొనుక్కోవాలి అలబెట్టి కొనుక్కోవాలి గన్న కొనుక్కోవాలి వెళ్తే నలుగురు వెళ్ళిపోతాం పదండి పాతపోయింది కవర్ ఇచ్చేసాడరా వెనక రాజు నువ్వు ఇప్పుడు నాకు ఇప్పారా నితి నిధి వెరీ గుడ్ ఎవడా ఏదో ప్లస్ అవుతున్నాయి అన్నాడు స్టార్ట్ ఏంద్రా రష్ చేసే కొట్టా ఉన్నా లైవ్ ఎప్పుడు ఈ రోజు అంట ఉంటుంది ఆఫ్టర్నూన్ నుంచి అట్లీస్ట్ కెల్లి గోల్ లేదు నా దగ్గర అదే చెప్పానరా నీకు నీకు అర్థం అవుతుందా మీరు వెళ్ళిపోతారు మీరు ఆడే కెల్లి నేను పెట్టలేదు మరి నాకు కెల్లి లేదు ఓ స్పీడ్ క్యారెక్టర్ లేదా నీ దగ్గర తీపిస్తాడు కదా బ్రో వీడు మీరు నా దగ్గర వచ్చాడు స్కిల్ బ్లాక్ ఎడికి ఫుల్ డ్యామేజ్ 150 ఫిజిక్స్ ఆడికి ఫుల్ డ్యామేజ్ డ్యామేజ్ ఆడు అయిపోయిందిలే ఆడికి 74 హెడ్ ఆడికి నువ్వు అక్కడే నితను బిల్లా బిసారి లాలి లాలి లో నేను ఒకని తీసా చాలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రొడక్షన్ పోయింది అది బయట కూడా ఆడతా నేను అది అంటే కొన్ని స్కిల్ బ్లాక్ పెట్టుకుని వాడు చూడరా మొబైల్ లో కూడా నీకు అవ్వదు అక్కడ వాడే ఆడలేదు అసలు మ్యాచ్ స్టార్ అంటే స్టార్ట్ అయిందిరా దానంటే హేళన చేయకరా పాము సింబల్ కాలాసలింగం యూనివర్సిటీ బెస్ట్ అయినా అంట ఎప్పుడు మా యూనివర్సిటీ పేరు ఎప్పుడు అంటే స్కిన్స్ అంటే ఒకసారి ఆగండి స్కిన్స్ మారుతా షార్ట్ రేంజ్ లో కొడతావు కదా ఎట్లా రష్ అయితే వస్తుంది క్యాంపెయిన్ చేయలేదు కదా మనం రేట్ ఆఫ్ ఫైర్ పెట్టుకో రేట్ ఆఫ్ ఫైర్ ఒకటి వాల్ఫ్రా కాదు మనం ఏమేం ఎక్కువ వాడతాం MP5 సబ్మిషన్ లో MP5 వాల్ఫ్రా పెట్టుకుంటే మాత్రం రేట్ ఆఫ్ ఫైర్ వద్దు రీలోడ్ వద్దు రేట్ వద్దు రేట్ ఆఫ్ ఫైర్ వద్దు ఆర్మర్ పెనిట్రేషన్ వద్దు డ్యామేజ్ ఏ పెట్టాలరా అమ్మ వద్దులే స్టార్ట్ ఒరే వాల్ఫ్రా పెట్టుకోరా నీకు చెప్తాను నీ హెడ్ షాట్ ఎక్కుపడతారా నీ డౌన్ చేస్తా ఇంకా ఫుల్ కిల్ కొట్టినా నీకు బట్ నాకు ఇప్పుడు స్నైప్ ఒకవేళ రాకేష్ బు ఇప్పుడు ఆడలేదురా నేను ఎలా అంటే
ప్రతిదానికి ఇంకా నిన్న చిలక అమ్మాయి అన్న దానికి అంట చిలకమ్మ అమ్మాయి ఉంది అందుకే ఆపోజిట్ తగ్గింది అది ఇప్పుడు చెప్పినా ఆపోజిట్ నగ్గుది నేను మోక తీసేస్తే ప్రాబ్లం మీకు అవసరం లేదు ఏం ప్రాబ్లం ఏం లేదు ఫస్టే చచ్చిపోతున్నావు చిలకం మెస్సార్ ఇచ్చేయముందండి అయితే ఆర్సీబీ గెలుస్తుంది ఈ రోజు మ్యాచ్ గ్లోబల్ క్యారెక్టర్ ఇది పెట్టి వేస్ట్ బ్రో నువ్వు వాడి కూడా పెట్ట ఏం పెట్టను మరి కనీసం ఒకటి గ్లూ అని డ్రేక్ అన్న లేకుంటే స్పిరిట్ డ్రేక్ ఉంది కదా నీకు రూబో పెట్టినా తక్కువ పడుతుంది రూబో పెట్టినా గ్లూ వాళ్ళకి తక్కువ పడుతుంది నీకు ఏదది స్పిరిట్ ఫాక్స్ కాదు చెప్తానండు బొట్టెరో కాదు బీస్ట్ ఏటి 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 పెట్టు స్టార్ట్ నా ఒక గ్లూ వాళ్ళు ఇచ్చి పెట్టిన కూడా లేపించేసారు ఆర్సీబీఏ అయితే అంట చిలకమ్మ ఎస్ఆర్ఎస్ చెప్పిందంటే ఆర్సీబీఏ ఇప్పుడు ఓకే అబ్బా క్యారెక్టర్లు అందరూ ఆల్మోస్ట్ నా ఏం మార్చలేదు ఇంకా అర్ధలాక్షలు మా ఫీషల్ లైక్ చేసి బ్రోస్ 1K లైక్ చేయండి బ్రోస్ యుకే సాగర్ హే సాగర్ సాగర్ లేదు సాజన్ అంటే ఈ మ్యాప్ లో ఎగిరితేనే సార్ ఇద్దరు ఎట్లా ఈ రౌండ్ వచ్చేసింది ఫస్ట్ రౌండ్ ఎట్లా మనం ఓడిపోతాం ఈ రౌండ్ ఇట్లా ఓడితేనే ఓకే బాబాయ్ ఈ మ్యాప్ వస్తే అది దరిద్దం రా బాబు ఏం మరి ఎవరికి తెలియదు ఎవడెక్కడ ఉన్నాడో కూడా ఆ పైన అక్కడ మొత్తం అటే అన్నారు మొత్తం అటే అన్నారు నితిన్ గారి మీద రష్ చెడ్డి చింపేస్తారు ఇప్పుడు భయపడతావు కంగారు పడతావు నీ ఇష్టం అంటే భయపడాలా ఈ అగరడాల వల్ల ఎకరేష్ నైస్ బ్రో నైస్ నీ నైస్ నితిన్ బ్రో ఇక్కడ ఖర్గోష్ కూడా ఒకటి వచ్చాడు రైడ్ ఖర్గోష్ వదిలేంట్రా నేను అఖిల్ బ్రో హాయ్ బ్రో ఈ అమ్మ ఫ్లోటింగ్ వల్ల యాక్యురసీ ఉంటుంది రా బాబా హెడ్ పెట్టిన బాడీ తగులుతుంది ఇది ఫ్రీ వేల మ్యాచ్ లో ఎవరికి సపోర్ట్ చేస్తుంటా ఆర్సీబీ సెకండ్ సన్ రైజర్స్ బ్రో బ్రో నేను లెఫ్ట్ వెళ్తా బ్రో నా గొడుగులు అదితిల్ ఉపయోగించి లెఫ్ట్ అన్న వస్తాను స్కిల్ ఆన్ కూల్ డౌన్ వచ్చాడా రాజు రైట్ రైట్ లెఫ్ట్ లో లెఫ్ట్ లో లెఫ్ట్ లో ఇంట్లో ఉన్నాడు లెఫ్ట్ ఇంట్లో పైకి ఎక్కాడు ఇక్కడ నెంబర్ 4 ఇక్కడ ఇది నా ఎదురింగ ఇంట్లో పుట్టాతో చూడ నేను వెళ్తే అప్పుడు వస్తుందా పైన 50 కొట్ట 50 కొట్ట ఇద్దరు ఉన్నారు రాజు ఇద్దరికి ఇంకొకరే ఒక్కడే 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 ఎవరే నువ్వు అన్ని రొటేషన్ చేస్తారా నిత్యం రే పైన కొట్టు కొడుకుడు ఆడికి 120 కొట్టండి ఒకడికి 120 హెడ్ మోలేదు నేను ఇద్దరు అనుకున్నాను రా బ్రేక్ చూసి నువ్వు చెప్పకపోయిన ఉంటే నేను ఇంక ముందు గ్లోబల్ ఇస్తా ఉన్నా మొన్న లైవ్ ఎప్పుడు అని అంటే 2:30 ఉంటుంది బ్రో 2:30 లేదా 2:00 లేదా 1:30 చెప్పలేము ఆఫ్టర్నూన్ తినేసి పెడతారు డ్రాప్ చేయని మన సైడే కదా డ్రాప్ చేయని గులాబీ సారీ ఆడ వస్తున్నాడు రా డ్రాప్ చేయడానికి అరే అమ్మ నీడేస్తున్నాడు నీడేస్తున్నాడు అరే పై నుంచి కొడుతున్నాడు లెఫ్ట్ పైన క్యారెక్టర్ బాగుంటే చేసి నాకు నైస్రా స్కిల్ బ్లాక్ ఎక్కడ ఉందరా ఈ అమ్మాయి ఇంటికి వచ్చాడు రా అలెక్స్ బ్రో ఇక్కడ నా దగ్గర ఇద్దరు ఇక్కడ నా దగ్గర
అలక్ష్ బ్రో వస్తున్నాడు. యాది 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 ఇద్దరు అక్కడ ఉన్నారు. ఒక లట్టి ఎప్పుడు అక్కడ వెరీ గుడ్ వండర్ఫుల్ జేమ్ నో స్ట్రైక్ రివైవ్ స్కిల్ నో యూజ్ అండ్ నేను ఎవరికి ఏదైనా పర్ల ఎంపీ ఫైవ్ తెలుసు కదా రే ఎవరో ముగ్గురు ముగ్గురు ఇచ్చారా జిప్ లైన్ వేసుకుని నాకు ఎంత కే మీరు అమ్మ ముగ్గురు కలిసి వచ్చారా ముగ్గురు తోడు దగ్గర పైన ఉన్నారా ముగ్గురు పైన 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 ముగ్గురు అక్కడ ఉన్నారా పైన ఉన్నారు ఒక్క నేడు ఒక్క నేడు ఎవడ నిధిను కిందకు వచ్చారు కిందకు వచ్చారు కిందకు వచ్చారు కింద ఒకటి పైన అక్కడ నేడు నేడు కట్టగా కట్టగా అరే మొత్తం ఏం చేస్తున్నారు తెలుసా గుంపులు గుంపులుగానే వస్తున్నారు గుంపులు గుంపులుగానే పోతున్నారు అనుకుంటారా నిధులు పెద్ద తాగలరా డైరెక్ట్ నువ్వు బాడీలు పని ఇప్పుడు ఈ అమ్మని చూసి లేపల మీద తెలుసుకెళ్ళ సయ్యి సయ్యి అని నేడుతో పడినావా నేడుగా డైరెక్ట్ పైకి ఎక్కడ చూసారు ముగ్గురు నేను అలా పరిగెట్టు నలుగురు మనం కూడా ఒకే సైడ్ ఉందంటారా ఎంతమంది ఎంత కొట్టాలి రండి అరే మనిషి మానం రఘువా రాడు ఎంత కొట్టాలి రండి 300 క్లియర్ గా అవును రా అరే నలుగురు ఒక వైపు వెళ్ళి కదా అరే ఈజీ ఈజీ ఫైర్ పవర్ చూపిస్తున్నారు నీ వైపు నుంచి వస్తారేమో రాజు చూడు అరే అక్కడ పొట్టలు పోతున్నారండి ఇద్దరు కలిసి నీ అమ్మ నాకు అది ఊతో పడి తప్పిందిరా అక్కడ రివైవ్ ఇచ్చుకుంటున్నాడు ఇక్కడ రివైవ్ ఇచ్చుకుంటున్నాడు రివైవ్ ఇచ్చుకుంటాడు ఇక్కడ నేను నాక్ చేసిన ఉన్నాయి వన్ సెకండ్ రివైవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి పట్టుకుంటారా పైన ఉన్నాడు ఏమన్నా వన్ సెకండ్ రివైవ్ పెట్టుకున్నారు కానీ రివైవ్ అట్లా నితిన్ గడ్ క్రమ వచ్చి అటు వచ్చాను నేను పైన రాజుగడి కావరించి రవే ఇచ్చాను అన్న నాకే ఎవడ సపోర్ట్ లేడు నేను నేను బొగ్గయ్యి అక్కడికి వెళ్ళి స్కిల్ బ్లా ఇది పెట్టు ఫాస్ట్ కెళ్ళి ఇది పెట్టు ఒక నువ్వు పైకి ఎక్కువ లేకపోతే నలుగురు వచ్చి చెట్టు చింపేస్తారు ఇప్పుడు చెప్తా
ఇటు రండి ఇటు పైకి రండి. అరే నా వైపు ఉన్నాడు రా, ఎవడ కొడతా నా వైపు ఉన్నారు రా, ముగ్గురు నా వైపు ఉన్నారు రా. నేను చాలా డామ్ ఇచ్చాను రాలి, ఎంత కాల్ ఇచ్చినా రాలేదు రాళ్ళు. మిత్రం ఎల్లరా పా ఇద్దరు మధ్యలో దూరుతున్నారు వెళ్ళి. మీరు నిజం చెప్తున్నా ఎందుకు వెళ్తారన్నా? అరే రచ్చులకి ఎక్కడ వెళ్ళండి బాబు, వాళ్ళే నా మీదకి వచ్చారు రా బాబు, నేను పైన ఉన్నాను రా. మీరు బ్యాకప్ పోవాలి కదన్నా. రాజు చెప్తున్నా అచ్చాడు వెళ్ళద్రా, వెళ్ళిపోతారు. రాజ్ ఈజీ పాయింట్ సార్. రాజ్ వెనకాల నేను కాలు ఎత్త వెళ్ళా, ముగ్గురు ఉన్నారు రా, రెండు రా నా వైపు ఎత్తున్నారు రా, అక్కడ నుంచి నీళ్ళు వేస్తున్నారు. అరే నీ రాజు చెప్పాను రా, నీకోసం నీ కవర్ ఎత్తకు మళ్ళీ అటు వచ్చాను రా నేను. రాజు నేను చెప్పా మనతో ఉండరా, నేను ఒక్కడ ఒక వైపు వెళ్ళు, నువ్వు రొటేట్ చేయగా ఆ టైంలో కొట్టేసినావులే. ఇక్కడ ముగ్గురు ఉన్నారు నీ వైపు ఎత్తగిల్లి, నేను పిలుస్తానే ఉన్నాను వెళ్ళిన, రండి 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 నా వైపు ఎక్కుతున్నారని. నెక్స్ట్ లెవెల్ కమ్ బ్యాక్ అంట, 3 పాయింట్లు అన్నాడు. వాళ్ళ కమ్మడ కానీ అర్థం అవ్వలేదు నాకు. లేదు వాళ్ళ ముందర మేము ఫస్ట్ 3 రౌండ్స్ కొట్టడం వల్ల మేము ఎలాగాడు అంటే చాలా లేట్ ఆడు, అక్కడ పోయింది. ఈ స్నైపర్ స్కిల్ ఒకటి తీసేశారు నా చేత, స్నైపర్ తీయడం లేదు నేను. రాజరే ఈజీ పాయింట్స్ మడకాలకరా బ్రో, నువ్వు ఫైర్ మీరు ఫైర్ పవర్ చూపించడం లా బ్రో. ఎంత ఏడు చూపించేది, ముగ్గురు వచ్చి డాచ్ లో దూరితే అప్పటికి 40-40 హెడ్లు కొడితే తర్రం దింపేస్తే వాళ్ళు వచ్చి. నేను ఏం చేసేది వెనకాల కాలు ఇచ్చి మరీ వెళ్ళా, కాలు ఇచ్చి మరి పిలిచి 5 నిమిషాలు వస్తున్నారు నా వైపు, నా వైపు ఎక్కుతున్నారు రా, నా వైపు ఎక్కుతున్నారు రా అంటే వెనకాల నుంచి నీళ్లు కుక్ చేస్తున్నారు వీళ్ళు. రష్ అవసరం రాలే మనం ఎక్కి ఎక్కుతున్నారు రా. చెప్పలేదు కనీసం మీరు ఒక్కొక్క బుల్లెట్ ఇచ్చినా బానే ఉంటది రా అక్కడ. కానీ చాలా బాగా వెనకాల అక్కడ నుంచి నీళ్లు కుక్ చేస్తున్నారు చూసారా. గ్లూవాల్ నాకు అప్పటికి గ్లూవాల్ పడిపోయింది ఆపోజిట్ లో, నేను ఇంకా స్పీడ్ యూజ్ చేసుకుని వచ్చాను. హెడ్ 2-3 హెడ్లను కొట్టాలి కదా, ఒక హెడ్ తగలాలి. హెడ్ వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ పీసీ రోల్లో వస్తారు, ఇద్దరు ముగ్గురు పీసీ వాళ్ళే వస్తారు మొత్తం. పీసీ అది తిన్నాడా వీళ్ళంతా, మొబైల్ ఎవడో లేడు అక్కడ. హెడ్లు కొట్టాలి నువ్వు ఆ యుఎంపీతో, 10-12-13 కొడతాంటే వాడు 30 హెడ్ కొడతాడు. యుఎంపీతో విద్యార్థాడు ఎంపీతో 9-10 కొడతండి. హెడ్లు పడాలి నీకు, అప్పుడు హెడ్లు పడినప్పుడు నువ్వు డబుల్ బ్యారల్తో దింపే బాడీ. బొచ్చులో మ్యాప్లే మ్యాప్లే బొచ్చులో మ్యాప్లు రయ్యి. రైట్ సైడ్ నా సైడ్ ముగ్గురు చూసారు చూడు. ఎలాంటి ప్లేస్ లో ఎలాంటి కన్నా తీసినాడు ఆగేశ్వరు. చిలకమ్మా పైన నుంచి వెళ్ళిపోతాడు రీడు, ఇక్కడ నేను ఇక్కడికి వచ్చాను అక్కడికి వెళ్ళిపోయాడు రీడు. ఈ అమ్మ జీవితం ఈ మ్యాప్ తాగలయ్యా. అది పడింది ఎవరు నా మీద క్లాష్ ఫ్రీ చేసింది పైన. ఇద్దరు ఇప్పుడు నాకే లేచిందాలు ఇద్దరు ఎవరు క్లాష్ ఫ్రీ చేసింది మన వాళ్ళు ఆడాడారా నిజం చెప్పండి. చాలరా నితిన్ ఇప్పుడే నితిన్ మనోడు పైన ఉన్నాడా.
నేను ఒక కొట్టేసి డౌన్ ఫినిష్ చేసుకునేసిన అయితే స్టార్లు నువ్వు ఏమంటావు అక్కడి నుంచి మెగ్నీషియం స్టార్ట్ అయింది. అరే అమ్మా నేను మాట్లాడంటారు నాయన కూర్చొని పోతారు దూరం కూడా ఉన్నాడు పెట్టాక ఇద్దరు 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 ముగ్గురు అక్కడే రా ముగ్గురు లెఫ్ట్ సైడ్ అరే వైట్ షర్ట్ ఉడికి 290లు ముగ్గురు అక్కడే నేను మార్క్ చేసినాడు అక్కడే పైన ఉన్నాడరా చూసా చూసా చూసుకోండి చూసుకోండి ఆ దగ్గర ఇది రవేత్తరాడు రవే ఇచ్చేసాడు అప్పటికి కొట్టా నేను ఇద్దరికి బావాలి నేను ఏడేళ్ళంతో మొలక కూర్చొని వీడేమో ఆకుండా వెళ్ళిపోయి చచ్చిపోతున్నాడు రాజుగాడు చివరిలో ఉంటాడు ఐటమ్ స్క్వేర్ లాగా ఉందిరా నాయన అరే వచ్చారా జిప్ లైన్ ఎట్టుకుని వచ్చారా జిప్ లైన్ పట్టుకుని వచ్చేసాడు నేడేస్తున్నాడు ఏం మరి అక్కడికి వచ్చాడు కూడా తెలియదు చేసాడు నేడేసాడు రాజు వచ్చాడు పైకి జీదా రవే ఎత్తనే ఉంటాడు ఇంకా కొట్టి డామేజ్ పెంచుకుంటాడు వెయిట్ చాలా వస్తానంటారు రే దానికి కంగారు ఎడితే తెచ్చిపోతాడు రే మొదలు చెప్తాను నితిన్ వెయిట్ చేయరా వెయిట్ చేయరా రాజ్ ఫోన్ కంటే చార్జ్ పెట్టాడు వచ్చిరా రే బిఆర్ ర్యాంక్ చూసుకుంటా చూడలేదురా బ్రో చెప్తున్నాడు రెండేళ్ళు నువ్వు డ్రాప్ అది ఏం మెగ్నీషియం చేయను ఇక డ్రాప్ లు నైస్ బాయ్స్ ఏం లేదు రవి సెకండ్ రవేలు వాళ్ళు ఎవడరు మరి ఆడ కొట్టాడు రా 165 నైస్ 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 బాయ్స్ నైస్ నైస్
నైస్ బాయ్ నైస్ బాయ్ నైస్ రాజ్ పులిగిలు తీసుకో పులిగిలు తీసుకో పులిగిలు తీసుకో అరే గాళ్ళకి ఎయిర్ టచ్ పెట్టి నైస్ బాయ్ అరే యావ వాడు ఎంత కష్టపడ ఒక రౌండ్ గెలిచి ఉంటాడు నిన్న చేసేదిరా ఇంకా 2698 డివైడెడ్ బై 2 కొడతా ఉంటా తక్కే ఉంటది లేదా ఉండదు మీరు నిజంగానే ర్యాంక్ పుష్ అంటారు కానీ ర్యాంక్ తిను మీ తిను మీ తిను వీడే అంటాడు పట్టు అలవాటేగా పెట్టింది అవడు అలెక్స్ బ్రో లెఫ్ట్ లో రాజ్ ఒక ముగ్గురు తేస్తాడు తేస్తాడు ఒక తేస్తాడు కొట్టేది నేను అత్తగొట్టినడికి ఎయ్యండ్రా నా కొడకల్లారా ఇంకా ఇంక ఎయ్యండ్రా మొత్తం స్క్వాడ్స్ ఆడద్దు ఎయ్యండ్రా ఇంకా నీ అమ్మాజీ ఒకటే రెండు ఇచ్చిన నువ్వు బొక్క నేడు అత్తా నేను ఏం చేయను అది డాష్ లో దూరనా నేను వెళ్ళి ఆ బొక్క ఉన్నాయి స్వీ క్యారెక్టర్ నా దగ్గర లేవు రీఛార్జ్ లేదు అది ఇద్దరు ముగ్గురు నేనే కొడతాను ఆకు తీసుకోరా ఏదో కానీ ఏదో లాంగ్ రేంజ్ కానీ ఇచ్చిన ఒకసారి తీసుకున్నా నితిన్ విత్ దగ్గర నేను ఇచ్చేసి గంట అయింది సారీ అరే బాబు లాంగ్ రేంజ్ కన్నా ఒకటి ఇవ్వండి రా బాబు నాకు ఉందే ఒకటి అరే నేడు కుక్రా కట్ట పడిందిరా 119 రా కనిపిస్తాడు నాకు హెడ్ కనీసం 150 అని కొడతాం కదరా నలుగురు అటు సైడ్ ఉన్నాడు నాకు ఆపోజిట్ ఉన్నారు అంటే స్నైపర్ ఎట్టు ఏమంటే కూర్చోండి ఇప్పుడు ఏమై బ్రిడ్జ్ మీద అవ్వదు కదా రాజు నీ పైన ఉన్నాడు అన్నాడు రే డ్రైక్ ఏమన్నా నీడతుంది కింద ఒకడు ఉన్నాడు రా ప్యాకేజ్ కింద వచ్చాడు వచ్చాడు రాడు డ్రైక్ వేసుకుని అది వేసుకొని వచ్చాడు ప్యాకేజ్ నీ పైన ప్యాకేజ్ నీ కింద ఒక నాకు 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 వెయిట్ నీ పైన ఇద్దరు ప్యాకేజ్ నీ పైన ఇద్దరు నేను హీల్ వేసుకుంటా చాలా డామేజ్ కొట్టాడు నేడు లేదు
అరే అటు ఆడొకటి ఇటొకడు ఇటొకడు నితిన నీ వైపు మాట్లాడరా డామ కవర్ ఇచ్చి ఆడొకడే పైన కంగారు అడగరా కంగారు అడగరా ఉన్నారా నేడాతన 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 నిధును కుక్కన మాములు కొట్టకూడదు రండి ఇది కంబ్యాక్ అంటే మనం ఇంకో పీసీ ప్లేయర్ ని యాడ్ చేసుకుందాం అయ్యా కచ్చిం కొడతారంట ఎబిజీ ప్లేయర్ ట్రూ క్యాచర్ నిజంగానే ఇదమ్మ తలపడ చత్రది అమ్మ ఈ రౌండ్ కి ఒక బుల్లెట్ కొట్టిన అసిస్ట్ వస్తుంది తెలుసా బై గైస్ డ్యామేజ్ 50% డ్యామేజ్ కొడతనే వస్తుంది పీసీ నరే ఒక పీసీ ని యాడ్ చేయండి నిజంగా ఆడ బ్రో మొహిగడ ఉన్నాడు బ్రో ఓకే బిజీ ప్లేయర్ ఉన్నాడు మనోడు ఇక స్టేకింగ్ ఏదో అంటాడు నేనే కళ్యాణ్ బ్రో హాయ్ బ్రో బై రాకీ మామ అంటే త్రీనా అంతేనా బ్రో ఇంకా అర్థం యాక్చువల్లీ లైక్ చేయండి మా 1K లైక్స్ చేయండి బ్రోస్ ప్లీజ్ కంప్లీట్ 1K లైక్స్ బయోస్ హాయ్ రాకీ బై రాకీ మామ అంట భూయ అంట ఈశ్వర్ రాక్ హాయ్ బ్రో పీసీఆర్ ల్యాప్టాప్ అంట పీసీ మామ తుమ్ ఉడే జా రహే యాస్మా మే కిడికి ఉగ్రేచర్ ఉగ్రారు కళ్యాణ్ బ్రో హాయ్ బ్రో హాయ్ మామా బ్రో అంటే గురు నందన్ హాయ్ మామా లక్ష్మీ మాధురి హాయ్ బ్రో రామచంద్రరాజు బ్రో హాయ్ బ్రో ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అని అంట ఓకే మామా అభి బ్రో హాయ్ బ్రో క్యాచర్ అంట ఎంతమంది బ్రో అక్కడ నీళ్ళు వేసి పెట్టుకునేది ఆ బొక్కల చిన్న బొక్కల పట్ల నీళ్ళు వాళ్ళు రారు ముగ్గురు వస్తారు తినవరాకి అంట లేదు మామా ప్రియా క్యూటీ లెజెండ్ టీమ్ లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికని అనే ఎమ్యులేటర్ బైపాస్ చేస్తే ఏం కాదంటే అకౌంట్ బ్యాన్ అయిపోద్ది అంతే ఏమో జస్ట్ అకౌంట్ సస్పెండ్ అయిపోద్ది వచ్చారు రెండు స్కిల్లు వచ్చారు 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 వచ్చిండు వచ్చిండు క్యూటీ పైనుంచి ఇంకోటి డౌన్ లాంగ్ వన్ అయినా అంటే అడిచ్చేదే 1400 కాయిన్లు మళ్ళీ గ్లూ వాళ్ళ రిక్వెస్ట్ రాకేష్ రూమ్ పెట్టండి పెడదామా నేను దుబాయ్లో ఉన్నా బ్రో రోజు మున్నాన్న లైవ్ చూస్తాను మీ లైవ్ ఉన్నప్పుడు చూస్తా రాకీ అంట అవునా దుబాయ్లో ఏం చేస్తామా తేజా గేమింగ్ హాయ్ బ్రో ఇప్పుడు అమ్మ ఎలక్షన్లో పని పాట ఉండదు ఎవడాడు ఏ కంపెనీ ఏ పార్టీ కూడా చూద్దాం నాకైతే ఓకే అమ్మ క్రెడిట్ కార్డు ఏమొద్దామా నాకు క్రెడిట్ కార్డు క్యారెక్టర్ వేస్ట్ అయిపోద్దు క్యారెక్టర్ వేస్ట్ అయిపోద్దు ఎంపీ కావాలా నాకు కొట్టేసి చాలా సేపు చచ్చిపోయాడు ఎంపీ కావాలా ఎవరికైనా తీసుకెళ్ళి కూడా తెలుసు
resources here. Thanks. అది మష్రూమ్ అది లేదా? మష్రూమ్ లేదు దగ్గర. బాన్ ఫైర్. ఓకే బ్రా, రాకేష్ బ్రా ఎంజాయ్ అంట. ఏదే నువ్వు ర్యాండమ్ గా కూర్చేస్తున్నా కదా రే. అరే మోహి, అరే వర్త్ అంటే సాగు కొట్టేస్తున్నారు నిజంగా. పీసీ లేకపోతే కష్టమైపోతున్నారు మోహి. తలపోటు వచ్చేస్తుంది ఒక మ్యాచ్ ఆడేటప్పటికి. సెవెన్ హెడ్ ఏడబ్ల్యూఎం ఆడుతున్నాడు. నెక్స్ట్ మోహిరా, నెక్స్ట్ బ్రా వెళ్తాడు. రాకేష్ బ్రో బిఆర్ ప్లీజ్ అంట. అన్నా బిఆర్ ఆడు అంటే ఈరోజు ర్యాంక్ పిచ్ చేస్తున్నా దీంట్లో. డ్రైవింగ్ రాకీ దుబాయ్ అంట. మా ఫ్రెండ్ బీటెక్ చేసినట్టు ఒకరు ఉన్నారు దుబాయ్లో. చెప్పు చెప్పు చెప్ చెప్ చెప్పు. ఫైరింగ్ నికిల్స్ అయ్యి హై ఫ్రీ లాంగ్ కొంచెం చూస్తున్నాడు. వీడెడు లాంగ్ ఓడి అమ్మవాడి గ్లిచ్ కొడుతున్నాడు. నీట్ చెక్కాడు రాజుకి. నేను వాడిని వేసుకుంటాను నా గ్లిచ్ మ్యాక్స్. రాజు ఏంటి కొంచెం ఫాస్ట్ గా ఆడుతాడు వాడు. అరే పైకి ఎక్కడ ఒకడు, పైకి ఎక్కడ ఒకడు, పైకి ఎక్కడ పైన ఒకడు, ఇంటి పైన ఒకడు. అడు కొడదాంటి డిడబ్ల్యూ మ్యాచ్ ఆడి ఫుల్ డ్యామేజ్. అడు ఇంటి పైన ఒకడు. నాకు నెట్ పోతుంది అంటే ఒకడు ఇంటి పైన వన్ సైడ్ చెప్పి అలెక్సన్ వెనకాల చూడు. అలెక్సన్ వెనకాల వస్తున్నా వస్తున్నాడు. ఎంత కొట్టాలి రా. డ్యామేజ్ ఇంటి పైన డ్యామేజ్ ఇంటి పైన ఇంటి పైన పడుకుంటారు వన్ సైడ్. అరే ఏంది ఇది బ్రో లాల్. ఏ లెజెండ్ మంచి లెజెండ్ గా ఉన్నాడు. ఎలా కొట్టాడు ఇది చిక్కి. హాయ్ అన్న చిక్కి బ్రో. ప్లేస్ ఎక్కడ రాగి మీ ఫ్రెండ్ అంటే తెలియదు ఇప్పుడు నాకు. జస్ట్ ఏం చేస్తున్నారా అంటే చెప్పాడు. ఫుల్ నెట్ గ్లిచ్లు అన్ని అయిపోతున్నాయి. కొట్టాను నేను నాకు నాకు హెడ్ లో పన్ని కూడా అడిగి నాకు కాల్ చేద్దాం అంట. టూ కి స్టార్ట్ చేస్తాను. నీ దగ్గరకు వస్తున్నప్పుడు రెండు సిక్స్టీ కొట్టాను నేను. నేను ఇది ఒక బుల్లెట్ ఆడి డౌన్ స్నైపర్ వాడే ఇప్పుడు పీసీ పై. యో యో బ్రో, థాంక్యూ బ్రో, థాంక్స్ ఫర్ బికమింగ్ ఎంబిజి ప్రో మెంబర్. వెల్కమ్ టు ప్రో. స్నైపర్ డౌన్ ఆ పెట్లన్ కలుసు. రివైవ్ కలుసు అంటున్నాడు. రివైవ్ కలుసు వెళ్తున్నాడు. వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయి. ఒరే యనకమాల నుంచి అవ్వడు రాడు. ఎవడు బ్రో ఆపరేటర్ బోదత బాడి బాకే ఉంటాడు కదా. ఓడి అమ్మ ముందర వాలే. ఇప్పుడు కోపపడింది కదా నీకు. ఫస్ట్ థాంక్స్. అమ్మ ఏమన్నా దింపుతుందా పాప. బ్లూవాలన్నా బ్రో. రైట్ రైట్ సైడ్ రాకేష్ బ్రో. హెడ్ అసలు పడలేదు. 65 ఎంత పడింది. చూసుకుని వెళ్ళి గుడ్డు వెళ్ళిపోకు. మోడరేటర్ కి ఎలా అవ్వాలి ప్లీజ్ చెప్పు అంటే డైలీ రామా వాడికి 33 హెడ్ హెడ్ పన్నే పనులు. నేను 33 కూట ఆడు చంపాడు. ఉన్నాడు నేను ఒక్కడ ఉన్నా మళ్ళీ
ఆమడి కొట్టారు బ్రో నన్ను లాంగ్ మెటల్ మ్యాన్ యామ్ ఏ ఇం చెప్తాం రా ఇంకా నేను ఆల్రెడీ మిషన్ తీసేసాను మరి మీ ఇద్దరం ఒకటి మీద క్రష్ వెళ్ళినాం అందులో మీ ఇద్దరు అయిపోతారు నాకు గ్లిచ్ అయిపోతుంది అంత కొట్టినావు నీ నెట్ పోయింది బ్రో నువ్వు ఎక్కడెక్కడో కొడుతున్నావు నా అయిన మైక్ ఆఫ్ చేసుకున్నాడు అయ్యా నెట్ పోతున్నాడు ఏ పింగ్ 50 వస్తుందిరా నాకు పింగ్ 50 వస్తుంది నాకు రీస్టార్ట్ చేసుకుంటా అయిపోద్ది ఉన్నత చేద్దాం అనుకున్నా రౌండ్ స్నైపర్ స్నైపర్ తింటారు ముగ్గురు ముగ్గురు స్కోట్ అయినారు నీ వైపు ఎవరైనా వచ్చారు బిడ్డ సైడ్ రైట్ సైడ్ కొట్టాను కొట్టాను చూడు లేదు ముగ్గురు అక్కడే ఇది లేదు గోడ్ డౌన్ లేదు లేదు మళ్ళీ రవేష్ చెడు వెళ్తే దొరికేస్తావు బ్రో వెళ్తే దొరికేస్తావు అరే మీ దగ్గర ఇద్దరు ఉంటారయ్యా టికెట్ బ్రో చాలా కొట్టినా లేట్ చేస్తే వాడు వచ్చేస్తాడు పాపకు చాలా డ్యామేజ్ బ్రో అలెక్స్ బ్రో నువ్వు నాకు రైట్ లెఫ్ట్ ఒక బుల్లెట్ దా నా గ్రవే విండి వన్ సెకండ్ రవే ఉందా నీ దగ్గర నాకు రైట్ ఇలా ఇల్ల మన సపోర్ట్ అలెక్స్ బ్రో ఒకసారి ఇస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు మనుడు నెట్ పోతుంది నెట్ పోతుంది డౌన్ అయినప్పుడు మీరు ముగ్గురే ఎవరు ఇంకిద్దరు ఉంటారు బ్రో అక్కడ చాలా దింపండి రా చాలా దింపండి రా ఒక్కొక్కరికి తర్వాత 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 దింపేస్తాను చాలా దింపా ఏడు మనోడు చంపా ఏడు మోహిగాడు ఏడు మీరు చాలా లేట్గా కొడుతున్నారు ప్లేయర్స్ని నేను ముగ్గురు మోహిబ్రేన్ పెడతారంట మోహిబ్రో లోపల ఫస్ట్ 3 రౌండ్లు కొట్టేసంట ఈజీగా తర్వాత మరి ఏమైంది కానీ వన్ టెన్ స్టార్ అప్పుడు నుంచి అంట ఏం చెప్తాను ఏమన్నా ఆగినన్నా ఎవడు ఇంకా పీసీ ప్లేయర్ అంటే ఇంకొని యాడ్ చేయండి ఎవరు పీసీ ప్లేయర్ కచిన్ గారిని యాడ్ చేయాలి ఇంకా గ్రూప్ లో ఉన్నాడు బ్రో మాట వింటా ఆడు బ్రో కచిన్ బ్రో గుడ్డిలాగా రష్ చేయద్దు బ్రో అప్పుడు నువ్వు నేడన్న ముందు అన్న నీరు బ్రో రాడాయిగా అంట నీరు బ్రో ఏం డిలీట్ చేసాడు నేడికి వెనకాల కూడా వెళ్ళచ్చు బ్రో ముందరకు కదా వెనకాల కూడా ఆప్షన్ ఉంది చేతబడి చేసాము అంట బానే బానే మోహి ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు అరే హోల్డ్ చేసి ఆడదాం రా మనం ఎందుకు అలా వెయిట్ వెళ్తాం వెళ్ళి గూడు దసరా సెలబ్రేషన్ సాయిబ్రో 2023 డ్యామేజ్ ఆడు రైట్ ఇద్దరు రైట్ టు రైట్ టు రైట్ టు రైట్ లెఫ్ట్ లో దీని వెనకాల దాక్కున్నారు వా నేడా క్యాచ్ పట్టా వన్ సెకండ్ డ్రైవ్ ఇవ్వలేగా వెళ్ళేవాడు ఇటు సైడ్ ఎదురుగా కూడా కాసేడు రా డ్రాప్ ఇక్కడ డ్రాప్ దగ్గర బ్లూ వాల్ వేసుకుని చాలా డ్యామేజ్ అబ్బాడు సైడ్ నుంచి వస్తే ఇక్కడ అయిపోతాడు నేడాడు వాడ్ డౌన్
ఈయన అమ్మ బయట నుంచి రెవెల్ వచ్చి దొబ్బాడు. అరే రే రే ఇటు బొక్కలని చూస్తున్నాడు, అటు బొక్కలని చూస్తున్నాడు, ఆ బొక్కలని బొక్కలని రివైవ్ ఇచ్చేద్దాడు రా లోడికి. ఒకటి అనుకోటు అది లెగ్స్ ఎవడు ఆడే ఓపి. వన్ సెకండ్ రివైవ్ ఉందా? అందరు ఇక్కడ ఎందుకు ఒక లెల్ ఎత్తుకొచ్చి ఇంకోటి ఎక్కడ ఉన్నాడు లాస్ట్ ఆగన్న. మీరు కంగారు పడి ఆడ మీద రెచ్చి కొట్టకండి, హీల్ వేసుకుని ఉన్నాను. లొకేషన్ చూడండి ముందరాడు ఎందుకు మళ్ళీ లోపలికి అమ్మి గిల్లో జాయిన్ అవ్వాలంటే ఏం చెప్పు బ్రో, కొంచెం డీటెయిల్ గా చెప్పండి. గిల్లీ డ్రిల్స్ పెడతాను. కసీమ్ ని గుంటూరు లేక అంట కసీమ్ దా కసీమ్ గుంటూరు కాదనుకుంటాడు. గుంటూరు కారం కసీమ్ మంగళగిరి ఏదో ఆడిది. లెఫ్ట్ లెఫ్ట్ ఒకడు లెఫ్ట్ అక్కడ ఎవడు స్నైపర్ మనోడేనా ఆడ వాడి స్నైపర్ స్నైపర్ వాడుతున్నాడు కదా లోడు. లెఫ్ట్ టూ బ్రో డ్రాప్ చేయి రాజ్ బ్రో అంతే. ఏడొచ్చి చూసుకో ఏడొస్తే క్యాచ్ పట్టడం చేసేది ఏంటి. కసీమ్ స్నైపర్ వాడుతుందని చెప్పాను ఇంకా పైన ఉన్నాడు రాజు పైన 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 రెడీగా ఉన్నాడు రాజు పైన రెడీగా ఉన్నాడు. నేను నచ్చిన వైట్ వాళ్ళు డౌన్ అయ్యాడు. ఈ మూలకి వచ్చాడు రా ఈ మూల ఈ మూల లిబ్రోన్ బ్రో ఉన్న వైపు ఉన్నాడు. ఇద్దరు ఒక డ్యామేజ్ డౌన్ డౌన్ దీని అమ్మ కొట్టచ్చు రాకేశం. రవే వద్దండి ఇంకా దీని అమ్మ స్నైపర్ స్నైపర్ ఇంకా స్నైపర్ వన్ స్టే వన్ స్నైపర్ ఇంకా నేను ఎక్కమని చెప్పినప్పుడు ఎక్కేయాలరా మనం ఆలోచించాం. కింద నుంచి వస్తున్నాడు వచ్చేసాడు బయట వచ్చాడు కనీసం పులికిళ్ళని తీసుకో కూర్చొని పట్టుకో పడతాయి పైకి ఎక్కాడు అక్కడ ఎక్కలేడు బొచ్చులో గన్లన్నీ ఎత్తా ఉంటాడు రా బాబీడు. ఈ అమ్మ మంచి ప్లేయర్లు వచ్చినప్పుడు మ్యాక్ట్ని ఎత్తా ఒక ఎంపీ పార్టీ ఇచ్చేయలేదు రా బాబీడు. ఈ ఎంపీ ఫైండ్ రాకు రాజు తిరుపతి సౌండ్ వస్తున్నాయి బ్రో. ఇవాళ మ్యాచ్ అంటే అవును నీ సిపియు మోడల్ చెప్పంట. సిపియు మోడలా ఇలా మోడల్ ఉంటుంది బ్రో. రాగుదాం ఆగండి హోల్డ్ చేయండి. స్నైపర్ స్నైపర్ కవర్ ఎత్తున్నాడు స్నైపర్ కవర్ ఎత్తున్నాడు నాకు తెలిసి రైట్ నుంచి ఒకటి అనుకుంటా. పుట్టు రైట్ రైట్ లాంగ్ వచ్చాడు పుట్టు డ్రాప్ చేస్తాను. రాజు ఎదురు రైట్ లో ఉన్నట్టు స్నైపర్ పైన మీద ఎక్కదా నలుగురు కలిసి ఇరే నా కొడుకులు ఎక్కడ ఉన్నారు పైన ఫుల్ పైన ఎక్కడ కదా వాళ్ళు వచ్చారు చూడు లోపలికి వచ్చారు పైన ఉన్నాను పైన ఉన్నాను కింద కింద వెళ్తున్నారు. కసీమ్ నీకు గులాగదేంట్రా నీకు కిందకి వెళ్ళిపోతున్నావు రా నేను లోపలికి రానివ్వండి పెడదాం. డ్యామేజ్ 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 మనోడు గురవే మనోడు గురవే కింద నీ స్నైపర్ వాడుతున్నాడు చూడు వాడితోనే బాధ. స్నైపర్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తా టవర్ వెనకాల మెట్ల కింద ఉన్నాడు కింద టవర్ వెనకాల టవర్ వెనకాల టవర్ వెనకాల జోన్ రా జోన్ రా అడవైపు వచ్చింది జాత నేను వెళ్తా నాకు కవర్ ఇద్దరు అక్కడ ఇద్దరు అక్కడే కంగారు కంగారు కేకరు ఎక్కడ
కింద నుంచి మళ్ళీ కొడాక స్టేకింగ్ అంట అవును బ్రో స్నైపర్ పెట్టిన ఒకటి రిక్వెస్ట్ పెట్టినా స్నైపర్ ఒకటి పెట్టండి ఇస్తా కవర్ లో ఆడాలి మరి ముందర వెళ్ళిపోతే నేను ఏం చేయలేదు మార్చాలి బ్రో మనం ఇంటిపైకి ఎక్కాడు ఇంటిపైకి ఇల్లు కలరా ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అక్కడ గ్లిచ్ ఆడడం ట్రై చేస్తా ఎందుకు ఒకటి ఒకటి గ్లిచ్ లాగి ఇవ్వడు అల్ట్రాను నైస్ వన్ రవేత్త కొత్త ఏమన్నా గెలిచాలి వాళ్ళు సరే అంట ఒక స్టెప్ ముందుకు వెళ్ళొచ్చా అయిపోయింది నైస్ వన్ ఓ యాద 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 ఆ రైట్ లో కనిపించా నాకు నైస్ ఇంకొకడే ఎక్కడ ముఖం అనుకుంటా ముఖనా ముఖ అయిపోయి మన ఇంటి పైన ఇంటి పైన ఉన్నట్టున్నాడు పుట్టొస్తుందా ఏమన్నా పుట్టాను రావట్లేదే ఆ ఇంటి ఉన్నట్టున్నాడు అక్కడే ఉన్నాడు ఇంట్లో నుంచి వస్తాడే మరి ఆపిడి ప్యాక్ అవుతూ ఉంటారా రాడాడు ఎక్కడ బయటరా బయటికి రా బయటికి రావట్లేదు అడిగి ఉన్నా బాయ్ అంట వస్తారు మా టూకి వస్తారు అమ్మా నన్ను చూసారా లాస్ట్ బాగుంది ఆడాలి కదా బ్రో జాగ్రత్తగా ఆడాలి అబ్బా 1119 అమ్మా వేరే వాళ్ళకి ఇచ్చే బ్రో బ్రూ మ్యాచ్ బ్రో బ్రో కసిం కిద్దాం కసిం లక్ ఎలా ఉంటుంది చూద్దాం మళ్ళీ మాంటేజ్ చేస్తారు నాకు ఇల్లు తోటి ఆడబోల్ అడుగుంటది రైట్ లో ట్యాంక్ రైట్ లో అడుగు మోలడు రైట్ స్టెప్స్ కింద వెనక మనం చూడొచ్చు చూడు వన్ ట్యాప్ ప్లేయర్ కాసిం వర్సెస్ వన్ ట్యాప్ ప్లేయర్ వర్సెస్ వన్ ట్యాప్ డౌన్ అప్పుడు ఆస్కార్ అయిపోయాడు ఆస్కార్ యాక్టింగ్ చేద్దాను ఇక్కడికి వచ్చి ఇలా వన్ ట్యాప్ లో బాబా 8 దాంట్లో నీ గ్రాఫిక్ కార్డ్ నేమ్ చెప్పంట ఎన్విడియా 3060 ఆర్టీఎక్స్ విజన్ సిరీస్ మన టీమ్ లో నరికే వాళ్ళు ఎవరు ఉన్నారు లేరు కాసిం ఉన్నాడు మటన్ కొడతాడు లోకీ బ్రో హలో బ్రో కొట్టాను చూడు 13 కొట్టాను అడిగి నా వంతు సాయంగా రాజెట్ లెఫ్ట్ లో వెనకాల దాక్కున్నాడు వీడు నేసాడు అరే లాంగ్ నుంచి లాంగ్ నుంచి లాంగ్ నుంచి లాంగ్ నుంచి లాంగ్ నుంచి ఆయన అంటే ఈశ్వర్ వెంకట కుమార్ జయలక్ష్మి ఫుల్ కిల్ తీసే వద్దు మనకి
వాడు వెళ్తున్నాడు రివైవ్ ఇవ్వడానికి. వాడు వేరే వాడికి వస్తున్నాడు. వేరే వాడు ఎక్కడ నాకేడు? వేరే వాడు ఎక్కడో జోన్ లో నాకేడాడు ఫెన్స్ వెనకల. లెవెల్ వెడికిట్ వచ్చింది. సుకున హాయ్ ప్రిన్స్ విజు, మీరు ఎఫ్ఎఫ్ఎన్ ఇయర్స్ నుంచి ఆడుతున్నారంటే 2017 తినవా మామ అంట. శరత్ బ్రత్ తినలేదు పక్కన ఇచ్చారు ఫుడ్, ఇంకా నేను తినలా. పైన పైన వాడే దిగుతారులే కరెక్ట్గా పిల్లర దగ్గర ఉండడు. పిల్లర సైడ్ దిగేసినాడు. తగసి నెక్స్ట్ రెడీ ఉండండి. స్నాపర్ చెప్తా రెడీ చేతబడి చేయాల్సిందే. చేయండి ఎన్ని రకాలుగా చేసిన మాట్లాడు. పడ్డాడు నేను స్వీకర్ క్లోజ్ చేయను బ్రదర్. అందుకని మాట్లాడతలా. సైడ్ డ్రాప్ దగ్గర ఇద్దరు కవర్ కావాలి. బయటకు వస్తున్నాయి కదా బయటికి రావట్లేదు. అమ్మో ఆస్కార్ స్నైపర్ తీసాడు. అయ్యో ఇచ్చాను రవి ఇచ్చాను నేను పప్పను కదా చూస్తూ ఉంటా. అయ్యా చార్జ్ బస్టర్ అయ్యా క్లాస్ ఆడాడు చార్జ్ బస్టర్ బ్రో. ఎక్కడ రేడు ఓడి అమ్మ ఎక్కడ ఉన్నాడు? ఓడి అమ్మ లహిసిడు చార్జ్ షేక్ తబ్బిష్ బ్రో. వాడు తెలగానే ఉన్నాడు బ్రో కట్టి కొడుతుంది. వెనకాల పాస్ ఇంట్లో టీవీ ఆఫ్ చేయంటే నేను గేమ్ ఆఫ్ చేయాలి. ఆ మైక్ మైక్ ఆఫ్ చేసిన తలపడకు ఆఫ్ చేసలేదు. వెర్ ఇస్ మున్నా భాయ్ బ్రో? మున్నా భాయ్ బ్రో 2K వస్తాడు బ్రో. రాజు భాష నేర్చుకో. లాస్ట్ రౌండ్ ఎప్పుడు పోగొత్తుంది? అది తీసాడు. మై గాడ్ నువ్వు వాళ్ళకుండా వచ్చి పట్టుకోవచ్చు. నేను కవర్ లోనే ఉన్నా. రాజ్ బ్రో చూడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆస్కార్ నాకు రావట్లేదు. రావట్లేదు పై కూడా వచ్చాడు ఇంట్లోకి. అయిపోతుంది కసిం కొట్టేస్తాడు. కసిం కొడతాడా? ఏమంటాడు కొట్టించుకోద్దాడు. నేను అమ్మ నా దగ్గర గ్లూ వాళ్ళు కూడా లేదు రే. బ్రో నీకు వెస్ట్ గోల్ లేదు ఒకటే పిలిచు. వన్ సెకండ్ రివ్యూ ఇచ్చి చెప్తే ఆడ కొడతాడు. వారా పిత్రే చార్జ్ బస్ట్ నేను నేర్చుకున్నా. హెచ్పి బతికా కాడ్రా అని చెప్పి దప్పెట్టాడు ఈ రౌండ్ ఇల్లు అక్కడ. పీసీకి ఎందుకు షిఫ్ట్ అయ్యావు బ్రో అంట. పీసీగా మొబైల్లో ఎంతసేపు పెడుతుంటే క్వాలిటీ రావట్లేదు.
పైగా ఎక్కువసేపు 3 అవర్స్ కన్నా ఎక్కువ చేయలేం, ఫోన్ హీట్ ఎక్కిపోతుంది, అంత కంఫర్ట్ ఉండట్లేదు. దివ్యాన్స్ సింగిల్ జట్ డ్రాగన్ అంట పొజిషన్ ఎక్స్పోజర్ నెంబర్ వన్. ఇక్కడ ఎవరు అప్పుడే పెళ్లి చేస్తాడు ఆనందంగా వచ్చేసారయ్యా. దీని అమ్మ అడుకుని వచ్చాడు ఎందుకు వన్ ట్యాప్ ఏమనుకున్నాను రా, షార్ట్ గన్ కూడా ఉంది. నైస్ అలా పులికిలు తీసుకోరాజు ఇన్నాడు అలాగే దెబ్బెట్టి. భార్గవ్ బ్రో హైదరా ఏంటండి రాజ్ ఎక్స్ 777 హై బ్రో ఎక్కడ ఉన్నాడు లాస్ట్ వాడు రాడాడు లేదు రోహిత్ ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాడంట ఆఫ్లైన్ ఏమో చూడండి ఎలిమినేట్ అయిపోయాడు. అది నాకు తెలుసురా, నాకు ముందరే తెలుసురా, నాకు తెలుసురా రాజు. ఎందుకు మామూలుగా తీసుకొచ్చి ఇక్కడికి అవసరం ఇక్కడికి నరికేశాడు, తలకై నరికేశాడు. నేను అందుకే రెడీగా ఉన్నానయ్యా రేవేత్తానికి. కాలేజ్ స్టార్ట్ అయింది, కాలేజ్ స్టార్ట్ అయింది అన్న అంట ఎవరిది శ్రీనాథ్ అయినట్టు. ఇది షార్ట్ రేంజ్కి వెళ్ళిపోతే పడిపోతుంది బాబు వన్ ట్యాప్. కొద్దిగా మిడ్ రేంజ్కి వెళ్ళాను వెళ్ళి ఎప్పుడు అన్న అంటే చేసుకుందాం మామ ఆయన అంటారు రాజు బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు స్నేక్ ది విజయవాడలో అక్కడ అంట విజయవాడలో ఆడేపల్లి ఎవడరీడు సింగిల్ జాట్ రే రష్. ఒక బుల్లెట్ ఇంకోటి కూడా, ఒక బుల్లెట్ ఇంకోటి కూడా, ఒక బుల్లెట్ లోపలికి వచ్చాడు ఎవడోడు లోపలికి వచ్చాడు బైక్ బైక్ రాలేదు ఎక్కలేడు బాబు. రేడ్ వేసేట ఇక్కడ పోయింది V94 కాల వరకేనా మాంటేజ్ పెట్టాడు మాల్ లేదు మాంటేజ్ అతిలి పోయి ఇసి ప్యాన్ వేసాడో అన్నా షార్ట్ తీసి రాజు నిన్ను కొట్టిన కూడా ఉంది తెలుసు అందులో, నిన్ను కూడా కొట్టాడు తెలుసు అందులో గ్రౌండ్. హర్షిం కెల్ దొబ్బేస్తాను 4-43 కూడా హెడ్లో టాలెంట్ చూపిస్తున్నాడు డ్రాగన్. లెఫ్ట్ లో బయట ఉన్నాడు, లెఫ్ట్ లో బయట ఉన్నాడు స్నైపర్, లెఫ్ట్ లో బయట ఉన్నాడు స్నైపర్. పైకెక్కడు పైకెక్కడు చూడు, పైకెక్కుతున్నాడు ఒకడు చూడు హెడ్ పెడుతున్నాడు అడంగో వెనకాల ఉన్నాడు రెడీగా ఉన్నాడు. హలో బాగే ఛాన్స్ ఉంది ఎక్కడ నాకు బయట ఎలా బ్రో అంత దాంట్లో రెండు అది కూడా తేడా తేడా అమ్మాయి హ్యాకులు తగలయ్యా మ్యాజిక్ బుల్లెట్ స్టార్ట్ చేశాడు రెడ్ ఎవడో ఎవడు ఎవడెత్తున్నాడు కానీ హ్యాక్. అరే నేను దాని వెనకాల ఉన్నాను రా, అది ప్రాబబిలిటీ ఎంతో తెలుసా, నేను పెట్టి వెనకాల ఉన్నాను రా, హెడ్ దగ్గర ప్రాబబిలిటీ ఎంతో తెలుసా, అది కూడా 2 బుల్లెట్. నాకు నేను నేను స్పీడ్ స్కిల్ వేసుకొని బరి పెడుతుంటే హెడ్ పెట్టాడు రైట్ సైడ్ వస్తాడు అన్న తెలిసాడు వచ్చాడు ఫుట్ వచ్చింది అట్లా అట్టుపండి కసిం కసిం నాకట్ 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 ఒక నాకు 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 ఏడెక్కడ తీసేవాడు
మరీ దారుణం బ్రో ఈ స్నైపర్ గాళ్ళు. మ్యాక్రో అనుకోండి, మ్యాక్రో కాదు అది, హెడ్ మరీ అంత యాక్యురేట్ పడదు, అంత ఫాస్ట్ గా అవ్వదు బ్రో. మ్యాక్రో ఎప్పుడైనా బాడీని తంపాలి, స్విచ్చింగ్ ప్లస్ ఆటో ఏమి అది, నీకు ఓపెన్ లో వెళ్తే పడిపోతాయి డబ్బులు టప్పు అది ఛానల్ అంటారు. ఆడట్లేదు సింగిల్ గట్ అన్నాడు, వాడు ఎక్కడ ఇల్లు ఇల్లు వెనకాల నుంచి వాడుతున్నాడు. ఇటు చూసుకో ఎవరు, రే రే ఏడాప్లే మూడు ఇంకోరా, నా దగ్గర ఉన్నాడు రా బాబుడు. రాజు బ్రో నీ దగ్గరికి వస్తున్నాడు, ఒకటి డ్యామేజ్ గేమ్ ప్లే ర్యాంప్ పాడిస్తున్నాడు అంతా నేర్చుకోవాలి. ఇంకా చెప్పా డేంజర్ స్మైలీ అంట, చెప్పా డేంజర్ స్మైలీ. ఏంటిది బఫ్ ఇచ్చేది ఒకటి పెట్టండి, అది సీక్రెట్ లో కసిమ్ సీక్రెట్ లో పెట్టు. నేను పెడుతున్నా సీక్రెట్ లో, నువ్వు పెట్టు సీక్రెట్ లో. కసిమ్ అంత ఆలోచించలేడు, కసిమ్ చెప్పాడు చూడండి సోలార్ ప్యానెల్ అంట, సోలార్ ప్యానెల్ పాకెట్లు పెట్టుకో కసిమ్. మున్నాకి పిలువ అంట, మున్నాకి టూకి వస్తారు ఆయన. కసిమ్ చూడు డ్యామేజ్ అదే పెట్టేం పెట్టుకున్నాడు చూసినావా, ఎవడైనా వెనకాల నుంచి కొడితే డ్యామేజ్ తక్కువ పడేది. ఎంతైనా కసిమ్ తెలివైనడురా, నీకేం తెలుసు తెలివైనడు అబ్బా కసిమ్. ఎట్లా ఎవడు నేర్పిస్తున్నాడు కసిమ్? అది శ్రీనాథ్ అంట. శ్రీనాథ్ మీ గురువు అభిషేక్ గురువు అన్ని గురువు చెప్పు కసిమ్. శ్రీనాథ్ లేకంటే ఇంకెవరు కసిమ్? ఓకే లైక్స్ అంట, లైక్ చేయండి మామ, ఇంకెవరు లైక్ చేయలేదు లైక్ చేయండి బ్రో ప్లీజ్. లైక్ ర్యాంక్ లో డ్రేకి పెట్టా, దీంట్లో ఇది పెట్టి ఇషుల గేమ్ అనుమానైందంట. లేదు అన్న అందంగా ఉన్నావు అంట, బానే బానే. రాజు పాప ఎంత ఆశ వెళ్ళాడో కొట్టుకున్నాను రాజ్. అరే ఇక్కడ కాలు మీద లాక్ అయిందమ్మా. ఓకే రాజు ఏంటి ఎక్కడ కొడుతూనే ఉన్నావా? లేడు తిరగతానే ఉన్నాడు బాగు గాడు. లిక్కిత్ లిక్కిత్ మామ తిన్నామంట లేదు మామ. ఎక్కడ ఉన్నావు? వెనకాల పాటలు వస్తున్నాయి. రూమ్ లో ఉన్నా బ్రో. వెనకాల ఎవడ నాలుగు బీగాన్ని ఎవడాడు? ఎవడ మనిషినా ఎవడీ ఎంత శ్వేతనిచ్చిందా నాలుగు బీగాన్ని వెనకాల పాటలు పెట్టకరా తెలియడం చెప్పు తిట్టు. ఏ పాతకాలం నాటి పాటలు పెడుతున్నాడు. కడా హోమే ఆజ్ బీ వహీ ఫోర్త్ ఇయర్ ఎఫ్ఏ. ఫోర్త్ ఇయర్ అంటే నాలుగు కన్నీళ్ళా, టీర్ అంటే చింపేసేది అది. ఆ టీర్ ఇక్కడ చూసాడు చూసాడు. గ్రీన్ హౌస్ లో కూడా ఒకటి అడిగి 53 హెడ్ 53 హెడ్ అడిగి ఫస్ట్ స్కోప్ పెట్టి ఉండే అయిపోతుంది. చెక్క హౌస్ మీద కూడా ఉన్నాడు, చెక్క హౌస్ మీద కానీ ఎప్పటివరకు బయటకు రాలే రాజు. చెక్ ఇంటి పైన ఉన్నాడు ఇటు ఫుట్ అవుతుంది. ఎల్ షేప్ పైన ఉన్నాడా? ఎల్ల కింద ఎల్ల కింద ఎవరు నాకు నైస్ బ్రో. అరే ఇక్కడ ఎక్కడ రైడు ఇక్కడ ఎవరు కనబడుతున్నాడు రా? అరే అమ్మాయిలు పెట్టరా ఒక డ్యామ్. నెక్స్ట్ కట్ అయింది మావోయ్. హలో 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 హలో
నెట్ పోయింది, అదే పవర్ కట్ అయింది, స్ట్రీమ్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసా చెల్లదు, అదిగా ఉంటుంది గాయ్స్. స్ట్రీమ్ ఎందుకు ఆగిపోతుంది? ఇది ఐటమ్ కదా. పవర్ పోయింది. ఇదేంటంటే ప్రసక్ మన ఆగిపోతుంది, లోడ్ ఎక్కువ ఉందనుకో పవర్ కట్ అయినా కూడా ఆగిపోద్ది, కట్ అయిపోయింది. చిలక చెప్పింది కదా అమ్మాయి వినొద్దని. ఐవిఎస్ గ్రూప్ లో ఆర్సీబీ మీద 1000 కి 8000 ఎత్తానన్నాడ. 1000 వేసాను ఐవిఎస్, ఇవ్వకపోతే నీకు కే చింపేస్తానని చెప్పా. తెలుసుగాడు ఒకటి పడండ, అదే ఇక్కడ గ్రూప్ లో పెడతాడు. ఇందులో ఇట్ట 1000 రూపాయలు నేను వేస్తున్నాను, 8000 ఇవ్వ పోలే నీకు ఏ చింపేస్తాను పెట్ట మెసేజ్ ఐవిఎస్ కి. కరెంట్ రాబోతే అలా రక్షణ షార్ట్ ఇవ్వండి. కే రామ్ కార్తిక్ అయ్యా బిగ్ షార్ట్ మామ. కరెంట్ లేకపోతే ఒక 2-1/2 అవర్ వచ్చి అయిపోద్దా? ఇస్తుంది 1/2 అవర్ కదా, ఇంకెక్కువ ఇస్తుంది. కసిం చెప్పాడంటే పెనలేడు, తేడానే. చిలక ఎంఐ విన్ అవుద్ది అని చెప్పింది అంట నిన్న. అది అది మరి కసిం చెప్పింది, కట్లే కొడుతున్నాడు. ఎక్కడి నుంచి కొడుతున్నాడు? ఆ రూమ్ లో ఉన్నాడు, రూమ్ లో ఉన్నాడు. అరే మనోడ నేను వదిలేయని తెలుసండి. నీకే 1K తాగి తీసుకునే వాడక తాగి పడుకుంటాడు అంట. అదే ఇవ్వా పోలే 8000 ఐఎస్ నెంబర్ లీక్ చేసేస్తుంది అప్పుడు. బెంగళూరు వేసుకుంటే అంట 1000-8000 ఇస్తారంట బెంగళూరు తీసుకుంటే. అది గెలిస్తే సార్? అదే బెంగళూరు తెలియదు. రాకేష్ బ్రో వెనకాల 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 కసిం నట్టుకుంటాం బ్రో, ఎందుకంటే ఆడే నేను ఆడే కిల్ కొడుతూ పిల్లాడు తెలిసి చెప్పానా. కసిం మీద అంత నమ్మకం మాకు. మొన్న ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడురా? శ్రీనా దగ్గర. కాదని చెప్పమండి. ఇదివరకు ఇప్పుడు నీకు ఆట వచ్చాక ఇంకేం ఆడతాడు చెప్పు. గురువుని వాడు అన్నారు సార్ అట్లా. అప్ప మొదట్లోనే మొగ్గని నలిపేశారు అన్నంట. అసిన్ నీకు ఆట వచ్చేసారు కుట్టు. అబ్బా హెడ్ తగల 58 తగిలింది, 58 తగిలింది అడిగి 58 రాజు లోపల ఉన్నాడికి ఒక బుల్లెటే.
ఓడి అమ్మాయి ఎవరు రీడు స్నైపర్ ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు రాజు 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 లోపలికి వచ్చి పట్టుకో 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 గ్లూ వాలి బ్యాక్ అంటే కాల్ చేయడానికి మొదలెట్టాడా మ్యాజిక్ బుల్లెట్స్ వేసుకుంటా పైకి ఎక్కిద్దామా రిపోర్ట్ కొట్టండి వద్దు 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 కిందనే ఆడదాం రిపోర్ట్ కొట్టండి హోల్డ్ చేయండి అన్న అఖిల్ తాడంట అఖిల్ ఎక్కడ ఆడుతున్నాడు చేయాలండి అన్న అఖిల్ సిఎస్ ఆడలేడు చింపేస్తాడు అది ర్యాంక్ అఖిల్ ర్యాంక్ అన్నట్టు ఉండదు ఆడికి ర్యాంక్ ప్లేయర్ సిఎస్ అదో వేరే లెవెల్ మామ సిఎస్ అని మీకు అర్థం కాదు ఇది ఇది ఆడినాడు ర్యాంక్ చాలా ఈజీగా ఆడతాడు అనమాట ఏ కసిమ్ హ్యాకర్ హ్యాకర్ కొట్టినాడు అరే నాది మౌస్ దిగిపోయింది అన్నాడంటే తేడా నేను అదే అనుకున్నాను రా చచ్చా ఎలివేషన్ పక్క ఇది కొంటే నేను ఇన్వర్షన్ కొంటా వాళ్ళు ఆఫ్లైన్ కాదు బ్రో ఇచ్చా ఇచ్చా ఆఫ్లైన్ కూడా అరే కసిం కొడితే మాత్రం ఆఫ్లైన్ అంట వింటరా ఆఫ్లైన్ కూడా చూసినాను నేను మా దగ్గర లాంగ్ రేంజ్ లేదురా లాంగ్ రేంజ్ చేయాల్సింది అరే వదలకండి దండి వీళ్ళిద్దరు ఎగురుకుంటే వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆడ ఎడతాడాడు పెద్ద ముద్ద పెడతాడు నాకు లెఫ్ట్ ఎవడో కనపడ్డా లేదు లేదు వెళ్తే అక్కడ సర్ప్రైజ్ రాజ్ బ్రదర్ అంటాడు ఉన్నారా నైస్ ఫుల్ కిల్ కొట్టేసేవాన్ని అవ్వదు ఫుల్ కిల్ అయిపోతుంది నేను డ్రాప్ చేస్తానా కసీం కసీం వెయిట్ చేయి వెయిట్ చేయి కసీం ప్యాకేజ్ వెయిట్ చేయి పోవద్దు నేను పోతే పోతా నాకు తెలిసి ఇక్కడ కనబడుతున్నారు నా దగ్గర లాంగ్ లేవురా దగ్గర లాంగ్ లేదు కానీ ఇద్దరు ఇద్దరు కనబడుతున్నారా ఆడ ఎవడకో 20-20 కొట్టండి రా ఆడే 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 కసిం వెనకాల నుంచి కొట్టు కసిం అన్ని కసిం హెడ్ అయితేనే కొడతాడు రా బాడీ కొట్టడు రా 10,000 ఇచ్చినా కొట్టాడు బాడీ మిస్ కాలడు ఒక మిస్ కాల్ ఇవ్వకుండా పోయాడు నేను కొట్టాను ఈపీ కొనేసుకున్నా కొంటాను మునబ్ర లైవ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడంటే 2కి నేను పొజిషన్ ఎక్స్పోజ్ చేస్తా మందా కాదు బ్రో ఆరుదే గార్డెన్ భూమిలోకి అమ్మాయి వచ్చాడు ఈ నా కొడుకు ఇటు వస్తాడు అనుకోలేదురా లాస్ట్ వాడు ఇక్కడ గార్డెన్ మీద గుమ్మే బంద ఊకాంగ్ లో ఉన్నాడు గార్డెన్ మీద గుమ్మే బంద కవర్ లో లేవు తల బయట పెట్టినా కుర్తనేసి నా ఓపెన్ లో కొంచెం బయటకు వచ్చి కవర్ లో ఉన్నాడు అన్నాడు ఇది నేను చూస్తాను కదా ఆయన స్క్రీన్ ఆడు హ్యాకర్ నాకు తెలియదురా ఇచ్చా 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 కంగారు ఒకడు ఆఫ్లైన్ బ్రో కొట్టేసి బ్రో ఇంకొకడే హ్యాకర్ ఉండేది నేను ఆల్రెడీ చాలా కొట్టా వచ్చాడు రాడు ఆఫ్లైన్ వాడు వచ్చాడు రే ఆఫ్లైన్ వాడు వచ్చాడు ఆఫ్లైన్ వచ్చాడు మ్యాజిక్ బుల్లెట్స్ ఇప్పుడు స్వాహ జాత ఆహా నెంబర్ వన్ అయ్యో186
లెగరాలు వచ్చా వాల్ బాల్ కొడుతున్నాడు ఆకాడు రాకేష్ వాడు హ్యాకర్ అయిపోయింది డ్రాప్ వెనకలున్నాడు చూడండి సీన్ అని ఫిల్ రైట్ మళ్ళీ వచ్చాడు ఎవడ కూడా వచ్చి రెవే ఇచ్చేస్తాడు అంగో బ్రో నువ్వు ఎవరా నువ్వు వెనక్కి వెళ్ళి మనోడి దగ్గర లూట్ చేసుకోవచ్చు అవసరం లేదు ఆయన ఫుల్ కిల్ చేసిన చాలరా అస్మత్ రాంబాబు బ్రో హాయ్ బ్రో హ్యాకర్ నా కొడుకు ఇంకేం చెప్తాంగా 5000 డామేజ్ ఇచ్చాం మన పని మనం చేసినాం అసేమోడు హ్యాకర్లని తెలుసుకోండి నువ్వు ఓపెన్లో ఎలా వెళ్తావురా లాస్ట్ రౌండ్ ఎప్పుడు బొక్క పెడతాకు ఉంటాం మాకు లాస్ట్ రౌండ్ ఇది లాస్ట్ రౌండ్ ఫస్ట్ రివైవ్ 1 సెకండ్ రివైవ్ తర్వాత డిమిట్రీ పడిందండి అదే ముందర 1 సెకండ్ రివైవ్ ఇచ్చాడు నేను అదే చెప్తున్నాను ఫుల్ కిల్ చేయాల్సిన నువ్వు నార్మల్ వాడు ఉన్నాడు లాస్ట్ వాడు నీకు ఈజీ అయ్యేది బయటికి వెళ్తే AWM కి కొడతాడు కదా అని అడుగులాను లేదు లేదు డ్రాప్ వెనకలో నార్మల్ వాడే కవర్ లో ఉండి అడిగి వాడు తేడానే ఇద్దరు తేడా అన్న డేరిస్తా చేస్తామంట చేయగలిగింది అయితే చేస్తాం పిటి సర్వర్లో ఆడవంట ఆడదాం హ్యాకర్లు రాకపోతే బాగుంది హ్యాకర్లు రాకపోయింది ఎన్ని రిపోర్ట్లు పెట్టినా కానీ పట్టించుకోడు ఎవడో హ్యాక్ నా కొడుకు AWM హ్యాక్ వదిలి దొబ్బాడు అప్డేట్ రావాలి సీజన్ అప్డేట్ ఇప్పుడు ఎక్కడ ఉంది ఇప్పుడు హాయ్ హాయ్ బ్రోస్ అండ్ బీజీ పీడీపీ బానే బానే హ్యాకర్లంతా ఎగిరిపోవాలి ఎస్టిమేటెడ్ టైం 19 కూల్డౌన్ పెట్టి పెట్టండి అన్న యూజ్ అవుతుందంట ఇది పెట్టాను కదా నీడ్లు పడకుండా తక్కువ 30% హ్యాంగ్ టైట్ నేను క్యాచ్ కొట్టే ఇప్పటి కోసం మీరు రాజు ఎన్ని స్టార్లు లెగా స్టాప్ చేయి లెగా స్టాప్ చేయి నేను అవుతున్నా బిగ్ టైం అయింది ఓకే ఓకే వెళ్ళమ్మా బాయ్ బాయ్ మ్యాచ్ మేక్ లేదు రా అన్న కానీ సడన్ గా గుర్తొస్తాను పీసీ ప్లేయర్ శ్రీనాథ్ వస్తావు వాళ్ళకి సిద్ధు అల్లూరు బ్రో హాయ్ బ్రో అమ్మ మున్నే నీ ఎంబీజీ ఫ్యాన్ గా లవ్ లో ఉంది కదా ఆ వీడియో విషయం మొన్న అన్నకి తెలుసా అంట అర్థం లేదు యాపిల్ ఏదో చెప్పాలనుకున్నాడు ఎఫీ గేమ్ హాయ్ బ్రో మన వాళ్ళకి ఫ్రీగా ఇస్తే పెనాయిలైనా తగ్గిస్తారన్న అంట హ్యాక్ ఎక్కమ్మ హ్యాక్ ఆడు ఒక్కడ కాదు బ్రో అందులో అక్కడ కాదు చెత్త నా కొడుకు ఇద్దరు ముగ్గురు పెట్టుకుని రివైవల్ ఇచ్చి మరి అడిగాడు అంటే ముడ్డు వెనకాలు తిరుగుతున్నారు అంతా ఇది గ్లిచ్ అయింది రీస్టారెంట్ అది గ్లిచ్ అయిందా నాది ఎక్కడ గ్లిచ్ అయింది అంట శ్రీనాథ్ అది ఈటింగ్ అంట ఎవరినైనా యాడ్ చేయండి బ్రో అడగలను రెడ్డి ఉన్నాడు యాడ్ చేయనా ఇదేదో రీస్టార్ట్ అయినా కూడా ఇటు టాక్సిక్ బిహేవియర్ అండ్ -2 హార్నర్ స్కోర్ ఇందాడ పవర్ కట్ అయ్యి బ్యాక్ వచ్చినా కూడా ఇడు ఇలాంటి గ్లిచ్లు చేసే వాడికి వెనకాల ఆడి సంఖ నాగుతాడు కానీ ఇలాగ వెనక్కి వెళ్ళిపోయి వచ్చిన వాడు మాత్రం నీకు 2 పాయింట్లు అని చెప్తాడు ఇడు టీబై వైటి వస్తే శితక్ కొట్టేద్దరు చెప్తున్నా టీబై వైటి పెడుతున్నాడు రిక్వెస్ట్ గేమ్ లో దాంట్లో ఎవరు లేరా బ్రో అల్బస్ వద్దులే మామ ప్రాంక్ లేదు
ఎపిజీ ఫ్యాన్ బై, హై మాస్టర్, హై బ్రో. లోన్ వుల్ఫ్ ఆడొస్తాడు, లోన్ వుల్ఫ్ ఆడైపోతుంది. నా సరే, ఏమైంది? ఆడు హానర్, హానర్ లేదు అందుకని రావడం లే మానాడు. డాన్ అంట, డాన్ అంటే బ్రోవా? నా అంటే అందరు ప్లేయింగ్ లో ఉన్నారు. విషీల్ అంట, యాడ్ చేయరు. గణేష్ రెడ్డి, హై బ్రో. టీమ్ కూడా ఉన్నా, మామా ఎంబీజీ ఫ్యాన్ గా లవ్ చేస్తుందిగా మున్నా అని. ఆ విషయం మున్నాకి తెలుసా అంట? ఏమా మామ హౌ డైనోసార్? రాజుకి తెలుసా ఆ విషయం? టీమ్ కూడా ఇచ్చేసాయి. టీమ్ కూడా చెడ్డి చింపేస్తారేమో రా. అయితే ఎవరినో ఒకరిని యాడ్ చేయమల్లా. గోకు భవానీ, హాయ్. ఏడి పత్తి బాయ్, ఏడి పాపం పత్తి బాయ్. సుశీల్ వచ్చాడు. సుశీల్ హలో గురు, బాగున్నారంట. సత్విక్ బామ్మ, బాగున్నామ్మ. నువ్వు ఎలా ఉన్నా సత్విక్? గురు ప్రేమ కోసమే రా జీవితం. జీవితం బాగా ఫ్యాట్ ఎక్కువైపోయింది, జిమ్ జాయిన్ అవ్వాలి. జిమ్ జాయిన్ అవ్వాలి నీకా? అంటే బ్రహ్మానందంగా డైలాగ్ అయినా ఎగ్జాస్ట్ ఆయన. ఇప్పటికే సన్నగా ఉన్నా, ఇంత సన్నగా అయిపోతుంది జిమ్కి వెళ్తే. చెప్పమని ఒకసారి రాజభాషన్ ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఇన్వైట్ చేయమను అంట. లైవ్ ఏదయ్యా అంట, స్టార్ట్ యాత్ర ఆగండి. ఇక ఎంఎస్టి తెలీదా మీకు? రెండు అన్నారంటే రెండు పదిగా రెండు పావుకో మెల్లగా లెగాలి, స్నానం చెయ్యాలి. ఆయన తెలీదు నీ గురించి, ఆయన గురించి వెళ్ళి వెనకాల ఎవరికి సాగుపడుతూ ఉంటాయి కానీ పెట్టడాయన. వీళ్ళు పేర్లు మాత్రం పెద్ద పొడిసే వాళ్ళకి పేర్లు పెట్టారు. నువ్వు యాపిల్ అంటే ఏ యాపిల్? పైన అయిపోయినా జస్ట్ ఓడి అమ్మ. నేనేంటి గ్లూవాల్ వేస్తాను ఫస్ట్ రౌండ్? కింద దూకున డ్యామేజ్ చూడు వెనకాల. ఐస్ ఐస్ కింద 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 సుశీల్ దగ్గర డౌన్. రాకేష్ అన్న జిమ్ కి ఎప్పుడు వెళ్తున్నావు అంట? మనం గిల్లో సేమ్ అవుతా, సేమ్ బ్యానర్ పెడదామా? సరే, కొరతన ఇంకా పోలేదు అన్నట్టు ఉంటది. అది పెడితే అందరి దగ్గర ఉండాలిగా. అందరి దగ్గర అంటే సుశీలు, సుశీలు వీడు ఎవరు వీడు వెనకాల వెనకాల నుంచి దాక్కుని ఆడుతున్నాడు. ఉన్నానా నీ ఫ్రెండ్ అన్న అంట? గిల్డ్ మేట్ బ్రో, ఈజ్ మై ఎనిమీ బ్రో. ఎలై విఆర్ ఈజ్ మున్నా, విఈఏఆర్ ఆ రిప్ ఇంగ్లీష్, రిప్ ఇంగ్లీష్. డబ్ల్యూహెచ్ఆర్ మామ ఓహే అన్న, బిఆర్ లా సిల్వర్ లా ఎందుకు అయిందంట మామ? అది నా నిక్ నేమ్, అయామే బాయ్ అంట. అవునా? ఓకే ఓకే, ఎలా చెప్పాలిగా ముందు? యాపిల్ అంటే పైన యాపిల్, కింద యాపిల్ నాకు అర్థం కాగడిగా. కింద యాపిలేగా ఓకే. స్క్వాడ్ అంటే మా కసిమ్ ఒకటి ఖాళీగా ఉన్నాడు బ్రో. పుట్టురాజ్ నేడు జస్ట్ మిస్ లో పట్టేశా. అరే ఎక్కడ్డా
నాకు పడింది. ఏ వెయిట్ చేయడం లేవురా నాకు చిరాకు ఎక్కువ. అరే రే సిషిల్ బ్రో, ఇంకొకటి వన్ సెకండ్ రివైవ్ లేదా ఉందా సుశీల్ బ్రో? కాదు పక్కల ఎనిమి పెట్టుకుని స్నేహర్కి వచ్చేస్తాడు మీ దగ్గరికి. ఆయన కదా కిల్ చూడట్లేదు. ఆయన అన్న నా పేరు సిద్ధార్థ రాయల్ అంట. హైదరాబాద్ రూమ్ అని వచ్చేస్తున్నాడు వెనకాల పక్కన చూడట్లే. ఉన్న బ్రక్ మీరు ఎలా తెలిసా? గేమ్ గేమ్ చూడు అమ్మాయి ఎవరు రే ఆయన హెచ్పి మిగిలిచాడు. రైట్ లాంగ్ రైట్ లాంగ్ రైట్ లాంగ్ ఇషిలో వత్త చెప్పే లోపలికి రావట్లేదు బ్రో. పా గ్లిచ్ ఫైర్ ఏ లాంగ్ లో ఉన్నాడు బ్రో. ఇషిల్ లోపల నుంచి వస్తా తీసుకో. రైట్ లాంగ్ అని రాజు ఆ టైప్ ఎందుకు వెళ్ళో రాజు చాలా ఫ్లక్చువేషన్ ఇస్తుంది బ్రో. బ్రో రైట్ లాంగ్ వేయాల్సిందే లేదంటే కష్టం. అటు బయటికి రావట్లేదు. అదే 165 200 దాకా అది ఆడికి అయిపోయింది. అడికి అయిపోయింది 200 వరకు కొట్ట బ్లడ్ లేదు అడికి. ఓయ్ నైస్. అరే మనిషిలో మానం మృగల్లో అంటాడు కొట్టండి. డబుల్ టేక్ డౌన్ ఎల్లకరా అమ్మా భయ్య అంబిజీ నాట్ కీపింగ్ లైవ్ అంట ఛానల్ అమ్మేసాడు. వాళ్ళు చూసా వాళ్ళు ఎట్ట పోలేదు కదా. తరతర 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 తర చెప్పేస్తున్నారే మనోడు. ఓతలు పెట్టాలయ్యా అందుకే నలుగురు ఓతలు పెట్టాను కూడా ఆడుకోవచ్చు నీట్గా అనుకుంటా. నలుగురిది మూమెంట్స్ ఫీల్ అవుతా ఉంటుంది ఎవరు డౌన్ చేసిన తర్వాత. అన్న కృష్ణ అన్న మొన్న అన్న గేమ్ ఎందుకు ఆడలేదు అంట. టైమింగ్స్ వేరు కదా బ్రో స్ట్రీమ్ టైమింగ్స్. పైగా కృష్ణ అన్నగా పీసీలో ఆడుకుంటారు కదా గేమ్ స్టార్ట్ అవ్వదు. సరే ఆగండి సింగిల్గా రష్ కొట్టుకోండి. వెళ్ళిపోయాను ఎవడెక్కడ ఉండదు తెలియట్లే. సుశీల్ బ్రో చూసుకో డబుల్ డోర్ పైన ఉన్నట్టు ఉన్నారు. నీడ వేసేవాళ్ళు కావాలి మనకి. తిన్నావ గురి నేను తిన్నా అంట లేదు మామ. పైన ఉన్నాడు పైన ఉన్నాడు పైన ఇటు తిరుగుతున్నారు బాట్నా గుడుకు. రా చూసుకుని వెళ్ళు చూడండి. అగల కొడుతున్నారు రా వాళ్ళని. నాలుగు సార్లు డౌన్ అవ్వ బ్రో. నువ్వు ఇప్పుడు వాళ్ళలేదు నా దగ్గర అయిపోతాను నేను. రే నీడేసిన మనోళ్ళ రే ఎందుకు నేను చెప్తున్నాను రా ఆడు అక్కడ ఉన్నాడని ఇద్దరు వెళ్ళి నాకయ్యారు. హర్షిణి లాంగ్ రేంజ్ మొక్క హాయి షార్ట్ రేంజ్ కదా మదండి. నీళ్ళు వేస్తున్నాడు రా ఒక్కడ నీళ్ళు లేడరా అమ్మ. నేను బటన్ పెట్టుకోలేరు బాబు నా బొక్కలాగా. నేను నీళ్ళు బటన్ ఒకటి ఆ మ్యాక్రో బటన్ ఒకటి నిజంగా ఈరోజు కూర్చొని పెట్టేసుకుంటాను నేను. పాత దేనికి బ్రో మ్యాక్రో? ఓకే రైట్ రైట్ ఆడ వచ్చాడా? అరే బైజాన్ బైజాన్ తీసుకుని దింపేస్తున్నారు రాళ్ళు నా కొడుకులు గ్లూ వాళ్ళు. ఏంటి బ్రో ఏంటి కొడుతున్న బైజాన్ తో అంత తేడా అంటే ఏంటి? నేడు ఉంటుంది రాజు నీ దగ్గర. ఒక సెకండ్ నేను అక్కడ ఉండుంటే అయిపోయి డ్రాప్ చేస్తావా? డ్రాప్ చేయి చేయి ట్రై చేయి ట్రై చేయి చూసుకుని ట్రై పర్మనెంట్ కవర్ లో ఉంటుంది రాజు. మొత్తం నలుగురిని మీ దగ్గర ఎక్కేస్తారు అక్కడ ఉంటే చూసుకో. అరే ఒక బుల్లెట్ రా ఇడికి ఇద్దరు వచ్చారు. ముగ్గురు ఎక్కడ ఉన్నారా? నేను పర్మనెంట్ కవర్ దాక్కో ఉన్నా వాడికి ఎట్లా పొజిషన్ తెలుస్తుందో. కరెక్ట్ నీడ వేస్తున్నాడు వాడు. ఏముంది కరెక్ట్ నీడ నేను లేదు ఆడికి పొజిషన్ నీడ వస్తుంది మళ్ళీ
ఏం చేయలేము ముగ్గురు ఏం చేయలేము అవ్వకండి ముందర నేను డౌన్ చేశాను నేను రెండు సార్లు రివైవ్ ఎత్తే చచ్చిపోయి తెలుసా ఏంటి ఏం చేద్దాం ఇది కావాలి ఇది ఉండాలి కన్వర్షన్ ఇది చూసిలే జాగ్రత్త ఒకటి వెళ్దాం ఏడేసారు ఒకటేసారు ఫ్లాష్ ఫ్రీ చేశారు చూసుకుని వెళ్ళి ముందరికి ఓకే లెఫ్ట్ లెఫ్ట్ వచ్చేసారు అంటే అలా కొడుతున్నాడు రైడ్ నేడు వస్తుంది నేడు పడింది రెండు నేడులు అయినాయి మళ్ళీ ఇంకో నేడు ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాడు నెంబర్ టూ బ్రో రాజు అక్కడి నుంచి ఒకటి లాగు నా ఎదురు కూడా ఉన్నాడు లాగుతా కొద్దా లేదు ఆపోజిట్ లో ఇద్దరు ఉన్నారు అరే జోన్ లోకి మనమే వెళ్ళాలి అలాగే నాకేశారు పిడి మీరు ఇటు వచ్చామన్నా వెనక్కి అవ్వదు ఎవరెక్కడ ఉన్నాడు లొకేషన్ లేదు చేస్తున్నాడు సుశీల సుశీల ఓపెన్ ఆడుకో ఏంటి నేడొత్తుంది అమ్మ ఫ్లాష్ కొజ్జాలు ఎవరైనా ఉన్నారండి ఏమని కొజ్జాలి రా ఫ్లాష్ ఫ్రీజ్ నీళ్ళు తప్ప బాట్ నా గుడికి ఎందుకు రాజు ఊతలు పడతారండి ఏంటి వచ్చేది అనవసరంగా ఎక్కువరా మీదకి ముగ్గురు ఉన్న వైపుకి వెళ్ళి ఒక్కడవి ఇటు లెఫ్ట్ కి వచ్చేయాల్సింది కదా నేను గ్లూ వేసా లేదు నేను వెళ్ళి కొట్టానా మధ్యలో ముగ్గురు పెట్టి కొట్టారు రాంగ్ కాల్స్ రాంగ్ గానే చేస్తున్నాం మనం దెబ్బ గెలిపాడు మనోడు షాక్ అయినట్టు ఉన్నానా లైవ్ ఎప్పుడు అంటే ఇప్పుడు ఉంటుంది మనం సీ ప్లేయర్ ని పిలవాలయ్యా సీ ప్లేయర్ అంటే మన దాంట్లో ఎవడు ఉన్నాడు బీసీ ప్లేయర్ లేదురా అక్కడ నేను పెట్టినట్టు మనం ఇటు సైడ్ గ్లూ వాల్ వేసినప్పుడు ఇటు లెఫ్ట్ వచ్చేసింది సయ్యని వెళ్ళిపోయావు అంట లేదు బ్రో ఇంకా అయితే గ్లిచ్ లేదంటే హ్యాకర్ లేదంటే నేడు అంతే ఏ సిఎస్ లో పిస్టు నాకు లాస్ట్ రోజు వరకు గ్రాండ్ మాస్టర్ ఉంటా వచ్చారు నలుగురు లాస్ట్
ఎన్ని స్టార్లు నీకు? మేమేమో 2000 ర్యాంక్ ఉంది. డామేజ్ ఇంకా రావడం 15 కొట్టంగా చచ్చిపోయాడు. నీడవుతుంది ఎంత అందావా ఎంత అందావా. Is set in a virtual world and it's not based on the real world. Don't worry if you're eliminated. Respawn awaits. Hello 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 hello. Rajesh మళ్ళీ పవర్ కట్ అయ్యి వచ్చింది. స్ట్రీమ్ కంటిన్యూ. రైట్ లాంగ్ ఒకడు ఐదు కొట్టాడు. లెఫ్ట్ లాంగ్ ఒకడు లెఫ్ట్ లాంగ్ ఒకడు. బ్రో మీ సైడ్ ఉంటే ముగ్గురే ఉంటారు బ్రో. నా సైడ్ ఈ సైడ్ ఒకడు ఉన్నాడు రా. ఈ లోపల దూరంగా లాంగ్ లో ఏడబ్ల్యూ వస్తున్నాడు. నా దగ్గర ఒకడు ఉన్నాడు. నా దగ్గర ఇద్దరు నా దగ్గర ఇద్దరు మనోడు ఇంకోటే ఉంటారు. మీ దగ్గర నావైపాడు బ్రో. రిఫ్రెష్ గాయ్స్ అంటే రిఫ్రెష్ చేయండి. Need equipment. Thanks. I got a bit 300 bit. Okay. Need equipment. Thanks. అది పెట్టుకొని ఇది పెట్టి వేస్ట్ గా బ్రో. ఈపీ కన్వర్షన్ ఈపీ లేకుండా ఈపీ 1 పెట్టుకో అనుకుంటాం బ్రో. 18 ప్లస్ అంట ఇక్కడ తిట్టండి. 18 ప్లస్ డ్రాప్ చేయండి. నెంబర్ 2 డ్రాప్ చేయకండి. ఆగు చేస్తాను ఆగు చేస్తాను బ్రో. రైట్ 1 రైట్ 1 బ్రో. ఒక్కడ కాదు ఇద్దరు ఇటే ఉన్నారు. ఇద్దరు ఇద్దరే ఉన్నారు. డ్రాప్ వెనకాల డ్రాప్ వెనకాల ఉన్నారు ఇద్దరు. డ్రాప్ వెనకాల డ్రాప్ సైడ్ ఉన్నారు. ఇంకో 165 డ్రాప్ అనుకున్న వాడికి 165 బ్లూ వాల్ వేసుకున్న వాడికి నేడు బుక్ చేస్తాను. నేడు రోజా అంటే తీసుకున్నాడు దగ్గర ఉన్నాను. ఇంకా లవి పెట్టి అంటే పెడతారు. నాకు ఇది ఇవ్వండి అమ్మా. Need equipment. Thanks. Rebel store anta. Right one na. Ekkada nunchi kottadu? Right. At. Left killer. Aagalu. రాజు దగ్గర ఫ్లెష్ రాకూడదు. లాంగ్ లో ఉన్నాడు బ్రో. ఒక డౌన్ ఒక డౌన్ రాదా. ఇప్పుడు పైకి ఎక్కినట్టు ఉన్నాడు. ఇంకోడు పైకి ఎక్కడ అటే ఉన్నాడు. అటే ఉన్నాడు రైట్ సైడ్ లోపల ఉన్నాడు. రైట్ సైడ్ దీనిపైకి ఎక్కినాడు బాట్ గాడు. 165 ఏం చేస్తున్నావు బ్రో అంట సాఫ్ట్వేర్ చెప్పు. డబుల్ ప్లస్ నేను చూడలేదు.
డబల్ ప్లస్ ఎప్పుడు అవుతుంది? సర్వర్ సెర్చ్ ఫర్ రూమ్ కార్డ్ ఆడదాం అన్నా అంటే మామా ఎలా నుంచి సుధాకర్ బ్రో హాయ్ బ్రో హాయ్ చెప్పు బ్రో అంటే సాయి ప్రదీప్ హాయ్ బ్రో సాలరీ అంత అంటే ఎందుకు మామయ్య నీ సుధాకర్ బ్రో హాయ్ బ్రో అన్నా మీ తాడే పెళ్ళిగూడెంలో ఎవరు నడుపుతారంట ఏమో మామ నాకు తెలిసి ఈ టీడీపీ జనసేన అనుకుంటున్నాను రాజేష్ రెడ్డి బ్రో హలో బ్రో రైట్ ఇద్దరు అరే ముగ్గురు ముగ్గురు అటే ఉన్నారు అది ముగ్గురు ఒకే బట్టలు వేస్తున్నారు వంటను నీటికి టైత్ తడుకు వంటను ఎక్కడెక్కడెక్కడ ఇందులో ఇందులో మూమెంట్ దాంట్లో వెనకాల చూస్తాడా మార్క్ పెట్టినా కదా మంచిగా ఉంటే ఇచ్చే మన వాళ్ళకి కష్టం సైతాన్ ఈయన కొట్టండి సైతాన్ కొట్టండి అది డ్యామేజ్ వన్ సెకండ్ అంటే ఇచ్చే వన్ సెకండ్ ఇచ్చే మన వాళ్ళకి బబులు 06 హై బ్రో డెవిల్ మామ హై బ్యాక్ గ్రౌండ్ లో ఏమైనా రన్ అవుతున్నాయా వెయిట్ నీడ్ ఎక్విప్మెంట్ నానా లైవ్ ఎప్పుడు అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు 2:30కి రూమ్ పెట్టి వెళ్ళి తిను బ్రో అంట లేదు మొన్న బ్రో స్టార్ట్ చేసి నేను ఆపేసి తినేసి వస్తాను 2:30 తులసి శ్రీరామ హాయ్ బ్రో ముగ్గురు దాని వెనకాల ఉన్నారా మీ సైడ్ ఒకడే ఉంటాడు వెళ్ళండి రష్యన్ ఇక్కడ ఉన్నాడు ఎవడనా MP5 నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంది హాయ్ అన్న మీ సబ్స్క్రైబర్ అంటే మోహన్ బ్రో హాయ్ బ్రో శ్రీ మామ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ ఐవిఎస్ చెప్పు ఆర్సీబీ విన్ అయిద్దని 53 హెడ్ అడిగి మీరు ఆడాడు రేకేడు ఇవేనా స్నైపర్ లాంగ్ లో ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా బలే చేస్తున్నారు బట్టలన్నీ నీరు అంట అప్పల రాజు ఆర్సీబీ రోజు గెలుస్తుంది అంట గెలుస్తుంది అప్పల రాజు ఎక్కడ దీంట్లోనా అశ్విన్ చెట్టి అన్నయ్య అంటే చేప అన్నయ్య హాయ్ అన్నయ్య క్రేజీ చింటూ నైపరాక్విప్మెంట్ బ్రో ఎందుకు కూడా నార్మల్ గా తీసుకున్నావు రౌండ్ అయిపోయి కదా ఎందుకు లేట్ నార్మల్ రౌండ్ నార్మల్ గా తీసుకున్నా అయిపోయి కొంచెం ఇబ్బంది పెట్టాలి కదా అరే పాపం ముగ్గురు ఒకే చోట ఉంటున్నారు పాపం కలిసి వస్తున్నారు కలిసి వెళ్తున్నారు ఇప్పుడు ఎమ్మ ఎవడ కొడుతున్నాడు స్నైపర్ తోటి కింద నుంచి రేవే 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 బ్రో పర్ల పర్ల మెల్లగి
ఏవి రాకీ 18 బ్రో రివైవ్ బ్రో పక్కన ఇక్కడ చోట్లే ఇక్కడ బ్రో బ్రో ఎనక మార బ్రో ఎనక మార బ్రో పక్కన ఓ హా మీరు స్నైపర్ లీస్ట్ వెనకాల నిలిచిపోయినారు మేము రష్ లేపినాం నేను వెళ్ళి కొట్టాను ఎవరిని ఐషు బ్రో ఇదో పెద్ద హెడ్ కాదు బాడీ అయినా కొట్టయ్యా ఇది చేస్తాడు take down frost cap wild dragons connection 40 అవ్వడం అంటే need equipment 40 అవ్వడం ఇక్కడ ఎక్కువ కొడకి మైండ్ లో వస్తాయి హీరో బ్రో ద గేమ్ ఇన్ ఇన్స్టాల్ చేయించలేదు హీరో బ్రో కి పాపం ఇది లేదు ఇంట్రెస్ట్ లేదంట యమంగల్ జాడాడు కానీ ప్రిపేర్ ఆడలే జగన్ మామ హాయ్ బ్రో అక్కడ వాడు స్టార్టింగ్ లో ఉన్నాడు ఇంటి పైన కదా రైట్ సైడ్ ఫెన్స్ వైపు ఫెన్స్ లో ఉన్నారా ఏ సైడ్ ఇటు రాజు దీని పేరు స్నైపర్ లేదా ఇంటి పైన కూడా ఉన్నాడు ఇంటి పైన నేడొస్తుంది ఏముంది అందులో గ్రోజనా ఎదురుగా ఉన్నాడు రాజు ఎదురుగా ఇంట్లో నేను వెళ్తే అడుగు ఆకు పైనుంచి కావాలి రాజు ఫుల్ గిల్ చెప్తా గెలతో రాకీ బ్రో పైన ఇంటి పైన పైన ఉన్నాడు చూడు ఇంటి పైన నీ వెనక వాళ్ళని ఇంటి పైన నీ వెనక ఇంటి పైన నేను చెప్తున్నాను అయ్యా ఆయనకి 1 సెకండ్ రేవే ఫాస్ట్గా లేచిపో వెళ్ళిపో జంప్ అయిపోయి ఇక్కడ నుంచి థ్యాంక్ యూ 1 బుల్లెట్ నా కొడుకు కనబట్టలేదు అటు అందట్లే లేదు ఉన్నాడు అరే ఆడెవడు ఆయన కొట్టండి రా డ్రేకి కానీ హట్ పైన మంచి అడ్వాంటేజ్ అడిగి ఇంకా ఒక డ్రేకి కూడా ఒకడు పైన దిగాడు ఏయ్ చిన్నపిల్లాడు హర్ష ఏమయ్యాడు అంట చిన్నపిల్లాడు హర్ష అంటే అంటే లైవ్ పెట్టు నీ ల్యాప్టాప్ వెళ్ళిపోవడానికి Fire India is set in Pradeep Tammadu Pavan hi cheppu and bro Raju bro etlago laptop se ga live pettu antunnaru nee laptop pelu poddun teliyade vallu sare bro hi bro kasim karan hi bro vadasthu enta live kasim aa 16 GB ram raadu papa aa ram tattukoni vastanu చూడటే అయిపోయింది నాయన అంట నన్ను ఏం చేయమంటారు మామా ఆయన చెప్పాను కానీ ఎంఎస్టీ ఫాలో అవుతాడు ఆయన సాధ్యతడు మ్యాక్సిమం ఏమో రాకేష్ బ్రో చెప్పు బ్రో తీసుకుందా బ్రో రాకేష్ మామ అంట స్వరూప్ బ్రో హాయ్ బ్రో సూపర్ అన్న అండ సూపర్ మామయ్య ఎంత లైక్స్ అలా లైక్స్ మామ 1500 లైక్స్ కి దగ్గరలో ఉంది బ్రోస్ రేఖ హాయ్ అన్న అంట హాయ్ బ్రో ఈ గ్లిచ్ గాని ఇందు నేను తినేసి వస్తాం బ్రో సరే సరే సూపర్ గా అర్థం అవుతుంది మా బ్రో వస్తాం బ్రో అది 3 అవర్స్ అంతే అర్థం చేస్తున్నా ఎంత అయింది తీసుకున్నాడు Don't will spit it.
స్టార్ట్ రాకేష్ బ్రో ఐ గాట్ 964 ఇన్ మై ఇంటర్ మార్క్స్ బ్రో కంగ్రాచులేషన్స్ మామా జయంత్ శ్రీ సాయి నెక్స్ట్ ఏం మరి ఎంసెట్ ప్రిపేర్ అవుదాం రాకేష్ బ్రో ఇంటర్లో మ్యాక్స్ ఫెయిల్ అయిపోయాయంట పర్లే మామా ఓకే ఫెయిల్యూర్ అనేది కామన్ సప్లీ ఉంది వేర్ ఇస్ మున్నా అంట ఎంబిజీ అమ్మాయిల మధ్యలో ఎలిమినేటెడ్ ये बुया गाइस शुरू होने से पहले खत्म हो गया भाई हेलो राकेश गारंट निशि हेलो प्रणव ब्रो हाय ब्रो फास्टेस्ट बुया है ब्रो फास्टेस्ट बुया इन लॉबी హాయ్ భయ్య అంట సిబ్బు హాయ్ భయ్య రాజుభాయ్ గేమింగ్ ఐఎమ్ బ్యాక్ అంట రాజుభాయ్ గేమింగ్ బ్రో వెల్కమ్ టు ఎస్ త్రీ బ్రో డిసర్ట్ డిసర్ట్ యా ఫ్లాష్ ఫ్రీ చేస్తున్నారని ఒకరు ఉంటారు మరి వేసేవారు కదా ఇది కష్టపడుతున్నా జారీ జారీ పడుతున్నా అరే తీసుకో అది ఇచ్చా బ్రో హాయ్ బ్రో తీసుకొని అంటున్నాడు రాకేష్ మామ ఐఫోన్ లో ఎఫ్ఎఫ్ ఆడుచండి ఆడుచున్నా ఇక్కడ ఆడేది ఉండదు పెట్టేది ఉండదు ఏ ఏ నా వన్ టేబుల్కి ఏమైంది ఏడి అమ్మ ఊకాంగు వాడి వాడి తీసేడు గాట్ 98% జై ఆగ్రాన్ని షెట్టి చంపితే నాకు కంగారు రాకేష్ బ్రో టుడే ఆర్సీబీ గెలిస్తే నీకు సూపర్ చాట్ చేస్తా అంట ఎంత మామా ఎంత ఏం కంది నేను ఏదో ఒకటి తీసాను పర్లా నాకు ఏదైనా ఏడబ్ల్యూ తీసినా పర్లా వ్యాలంటైన్ పెర్లి చాల రోజుల తర్వాత వచ్చావు వ్యాలంటైన్ పెర్లి బ్రో తిన్నామంటే లేదు మామ అరా ఎందాడు వన్ ట్యాపుల్ తాకలక సుఖాలు ఎక్కువైపోయినాయి మీకు మనిషి బయట రావడంలా అస్సలా ఈ కంటైనర్లో దాక్కున్నాడు రాకేష్ బ్రో నువ్వేం చదువుతున్నావు అంటే నాకు చదువు కంప్లీట్ అయిపోయింది మామ ఇప్పుడు 2022 21 సారీ అడిగిరారదాడు అయిపోయాడు అప్పుడు అయిపోయాడు జెండా ఏమడుకోటప్పుడు మళ్ళీ వంట పడితే పర్లేదు దింపేస్తా ప్రాబ్లం ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడ జాబ్ అంటే కేపీహెచ్పి దింపకరా మామరే వంట పడరా లెఫ్ట్ వచ్చాడు నీకు నాకేమన్నా పగలున్నాయి అరే ఆ డబుల్ బ్యారెల్ దింపేసాడు రాడు మాట్లాడుకుడికి లెఫ్ట్ రైడ్ వచ్చా రాడు ఎమోట్ వేయానా అంట ఎందుకు వాళ్ళ పాప నల్లబోతారు పాప ఊకాంగ్ బిడ్డ డబుల్ దింపేస్తున్నాడు తగ్గేదో లేదు అన్నాడు డబుల్ ఆడు తీరా జెండా ఏమో తీరా మళ్ళీ ఫస్ట్ గెలవాని అన్న అంట ఫస్ట్ గెలవని అన్న ఫస్ట్ గెలవ
మూడంటే వెళ్తాడు చాలా బాగా ఉంటుంది. ఈ అన్నయ్య దింగేస్తున్నాడు ఇట్లా ఉంటుంది దింపేస్తాడు. డెసర్ట్ డెసర్ట్ మళ్ళీ పెట్టు నేను ట్రై చేస్తా డెసర్ట్ బాట్ల ఇంకి వాడింది ఈపీహెచ్బి అంటే వస్తారు బ్రో అయ్యేళ్ళ ఎంత క్యాప్ పడుతుంది పైకి కూర్చుంటాడు బాడీ దింపేడే ఉందా ఎక్కడలే వాడి ప్యాకేజ్ బ్రో పెద్ద స్పాటే అండ్ ఏం మాట్లాడతామా తప్పు మామా కాల్ వైటీ కింగ్ అంట వైటీకే కింగ్ దింపేస్తాడు తీసాడు కదా చూద్దాం ఆ రెండో వాడు అయితే దింపేస్తాడు మరి కాల్ వైట్ కింగ్ అని పేరు అలా పెట్టుకుంటే అంటే వన్ టైప్ ఆడతాడు సల్మాన్ అయిపోయాడు మరి సల్మాన్ తారీఖ్ ఎక్కడ ఉన్నాడు ఈ మనిషి ఏడు బ్రాడు ఓపి బ్రో నేను డిగ్రీ నాన్ ఐటీ చేశాను నేను కోర్స్ చేసుకుని ఇంటర్ సాఫ్ట్వేర్ డాక్టర్ చేయొచ్చంట డిగ్రీ నాన్ ఐటీ చేసావు చేసుకోవచ్చు సల్మాన్ బాబు రావట్లే భయపడ్డట్టు ఉన్నాడు అయిపోతుంది ఫస్ట్ రౌండ్ పర్లేదు కనెక్ట్ అవ్వలేదు ఫస్ట్ సారి మెకానికల్ బ్రాంచ్ మామా అనేది ఎంటెక్ కంప్లీట్ చేసాడ ఎలా చేయట్లేక బీటెక్ చేయడానికి నానా కష్టాలు పడ్డాం అది ఎంటెక్ అవుతుంది లెఫ్ట్ వచ్చాడు పైకి ఇక్కడ కంటైనర్ లో వచ్చినాడు పాపం సల్మాన్ ఆఫ్ లైన్ సల్మాన్ బాయ్ గురండి అభిజిత్ బాయ్ మామ బ్రో గిల్డ్కి ఎలా రావాలంటే గిల్డ్ ట్రైల్స్ పెడదాం మామ వీడు ఆఫ్ అయినాడు వీడు పాపం ఎక్కడ దాక్కున్నాడు ఎక్కడ పాపం వాడు బాధ ఆవిడకి రాకడు ఏం చెప్తారు అది సల్మాన్ ఆఫ్లైన్ కదా ఏం చెప్తారు ఫార్మర్స్ డబుల్ బ్యారెల్ పిస్టల్ వాడు వాడు డైరెక్ట్ బ్యాక్ వెళ్ళిపోయాడు సల్మాన్ దగ్గర అదే పిస్టల్ తీసి ఎలిమినేట్ అయిపోయాడు భూయా వీడు కూడా ఎలిమినేట్ అయిపోయింది ఓకే మామా బ్రోస్ ఏమైనా కోర్స్ సజెస్ట్ చేస్తామంట అది నీ నాలెడ్జ్ బట్ బ్రో నీకు కోడింగ్ వస్తే కోడింగ్ చేసుకొని నాన్ కోడింగ్ వస్తే నాన్ కోడింగ్ లేదా టెస్టింగ్ అయితే టెస్టింగ్ నీ నాలెడ్జ్ బట్టి నువ్వు గ్రాస్ప్ చేయగల దాన్ని బట్టి ఉంటుంది శివ రెడ్డి హాయ్ గురు శివ రెడ్డి బ్రో వెల్కమ్ టు ద స్ట్రీమ్ ఓకే మామా బాయ్ బాయ్ అంట బాయ్ బాయ్ గైస్ హోప్ యు గైస్ ఎంజాయ్డ్ ద స్ట్రీమ్ ఇప్పటివరకు ఎవరు చూస్తున్నారు అందరికీ ఇంకా వన్
100 మోర్ లైక్స్ అయితే 1500 అవుతాయి. సర్లే ఇంకేం చేయలేం ఇంకా. ఓకే బ్రో, సోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద స్ట్రీమ్. మన కూడా 3 అవర్స్ లైవ్ స్ట్రీమ్ అయిపోయింది. అట్ బై బై, గుడ్ బై, గయ్యా మామా బ్రోస్.